హృదయమనెడు తలుపు నోదా యేసు నాదుండు హృదయమనెడు తలుపు నోదా యేసు నాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను పరుని బోలి నిలుచున్నాడు పరికిల్చి చూడా పరుని బోలి నిలుచున్నాడు పరికిల్చి చూడా అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు నిన్ను ఆలింగనము చేయగోరి అనిసెముకని పెట్టు నిన్ను ఆలింగనము చేయగోరి అనిసెముకని పెట్టు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసు నాదు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసు నాదు అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను బ్రతుకు శాశ్వతంబు కాదు పరికిల్చి చూడా బ్రతుకు శాశ్వతంబు కాదు పరికిల్చి చూడా కానా బ్రతికి ఉండు కాలముననే ప్రభుని కొలువండి కానా ప్రతికి ఉండు కాలముననే
వాక్యమును యాకోబు కనే పాడు పాడుకుందాం. వాక్యమును యాకోబు తెలియ చేసిన వాడని ఏ జనము గీలాగున చేసి ఉండరేదని దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటే. పరిశుద్ధ గ్రంథముల నుండి నూతన నిబంధన గ్రంథములో యోహాను సువార్త మొదటి అధ్యాయము 35 నుండి 45 వరకు వాక్య భాగమును మన సంఘ చైర్మన్ గారు వై స్వరూప్ కుమార్ చదివి వినిపించాలని మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 42వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఫర్ టుడేస్ వర్షిప్ స్క్రిప్చర్ పోర్షన్ హెస్ బిన్ టేకెన్ ఫ్రమ్ గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ ఫ్రమ్ 35 to 42. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుండి 42 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. మరునాడు మరలా యోహోనును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించుట చూచి మీరేమి వెదుగుచున్నారని వారు అడుగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బి అను మాటకు బోధకుడని అర్థము. వచి చూడునని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన వద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమే 4 గంటల వేళ ఆయన యోహోను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునందుకు అతను తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహోను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిళ్ళలో దీవించుగాక. Oh!
పరిశుద్ధాత్మను కోరువు జీవమాయేసు ప్రభుని పేరట కూర్చోండి. అందరము తలలు వంచి ఒక్క నిమిషము మౌన ప్రార్థన చేసుకుందామండి. దేవుడు మనతో మాట్లాడినట్టుగా దేవుని ఆత్మ తన చిత్తానుసారంగా మన జీవితములను మలుచినట్లుగా దేవుని సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మౌన పరిశుద్ధుడవైన మా తండ్రి, ఇదిగో మేమందరము నీ సన్నిధిలో కూర్చొని నీ మాటల కొరకు కనిపెట్టుకొనుచున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చెను, ఆయన నా వాటిలో నుండి సమస్తము బోధించి సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపించును అని మీరు వాగ్దానం చేశారు. కనుక తండ్రి, నీ వాటిలోనివి మాకు బోధించండి, నాతో మాట్లాడండి ప్రభు, నాకు ఎదురుగా ఉన్న ప్రతి వారితో మాట్లాడండి. వట్టి మాటలు వద్దు నాయన నోట, ఆత్మతో నింపబడిన నీ మాటలే నాకు మా అందరికి దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని సంఘమా, ఉదయ కాలమందు దేవుని సన్నిధిలో మనము ఒక అంశమును ధ్యానం చేసుకుందాం. అంశము, మీరు ఏమి వెతుకుచున్నారు, లేక నీవు ఏమి వెతుకుచున్నావు? వాట్ ఆర్ యు సీకింగ్? లోకములో ప్రతి మనుష్యుడు చనిపోయిన దాకా ఎదుగుతూనే ఉంటాడు కదండి. పుట్టిన బిడ్డ ఆకలైనప్పుడు తన తల్లి పాలను వెతుకుతుంటుంది. అలాగే యవనస్తులు ఆ వివాహ కాలమునకు వచ్చినప్పుడు ఒక
గుణవతుల భార్య కావాలని వెతుకుతారు, ఉద్యోగం ఎదుగుతారు, ఉద్యోగం చేస్తుండే ఇంకా మంచి ఉద్యోగం కావాలని ఎదుగుతారు. ఇలాగా రకరకాలుగా ఉంటాయి. అవన్నీ నేను చెప్పటం నాకు ఇష్టం లేదు. కనుక మనుష్యుడు జన్మించింది మొదలుకొని చనిపోయిన దాకా వెతుకుతూనే ఉంటాడు. కనుక లోకములో మనము ఏమి వెతుకుచున్నామో దాని మీద మన నిత్య జీవము ఆధారపడి ఉంటుంది. లోకము దానిలో ఉన్నవి వెంత వెతికినను మన వెంబడి ఏం రావండి. కానీ శాశ్వతమైనది ఒకటి ఉన్నది, అది మన వెతకాల, అది ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక ఈ సమయంలో ఒక మూడు విషయములు చాలా క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుంది. ఎందుకంటే ప్రభు బల ఆరాధన ఉంది కనుక ప్రభు బల ఆరాధన ఆలస్యం కాకుండా చూసుకుందాం. యోహాన్ సువార్త మొదటి అధ్యాయము 35 నుండి మన సంఘ చైర్మన్గా చదివినిపించినారు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఒకనాడు బాప్తీసం పొందుటకు యేసు ప్రభువు యోహాను యొద్దకు వచ్చుచు ఉండగా, యోహాను తన చుట్టూరు ఉన్న జన సమూహములకు యేసు ప్రభువును చూపించి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ విచ్ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. తరువాత అది అయిపోయిన తర్వాత మరునాడు మరలా యోహాను తన శిష్యులను చూచి తన యొద్దకు వచ్చుచున్న ప్రభు యేసు క్రీస్తుని చూపిస్తూ, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఈ చెప్పిన తర్వాత యోహాను శిష్యుల్లో ఇద్దరు, ఒకడు మటుకు పేరు రాశారు ఆంద్రే అని, పేతురు యొక్క సహోదరుడు, ఇద్దరు శిష్యులు యేసు వెంబడి నడుచుచున్నారు, ఆ యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు అటు ఇటు చూచి అడుగుతున్నాడు, వాట్ ఆర్ యూ సీకింగ్, ఏమి ఎదుగుచున్నారు మీరు అన్నాడు. అప్పుడు వారు అంటున్నారు, ప్రభువా నువ్వెక్కడ నివసించుచున్నావు అన్నారు. రబ్బీ వేర్ ఆర్ యూ లివింగ్ ఆర్ స్టేయింగ్, లేక తెలుగులో ఇంకా కాపురం ఎక్కడ ఉన్నావు అనే వాక్యం కూడా ట్రాన్స్లేషన్ చేశారు. కనుక యేసు ప్రభు వారిని మీరు ఏమి వెతుకుచున్నారు అన్నప్పుడు వారు అంటున్నారు, మేము నీ యొక్క కాపురమున స్థలమును తెలుసుకోవాలని నియమట వచ్చుచున్నాము. కనుక వాళ్ళు అడుగుతూ వాళ్ళు వెతుకుతుంది ఏంటంటే, యేసు ప్రభు నివసించే చోటు వాళ్ళకు కావాలా, యేసు ప్రభు కాపురమున్న స్థలము వారికి కావాలా. ఎందుకండి? సరే యేసు ప్రభు అన్నాడు, కమండ్సి అన్నాడు, వచ్చి చూడండి అయ్యా అన్నాడు. కనుక యేసు ప్రభు వెంబడి వెళ్ళారు. 4 గంటలప్పుడు ఆ సాయంకాలం వరకు ప్రభువుతో ఉన్నారట. తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. కనుక ప్రే దేవుని బిడ్డలారా, ఇక్కడ బాప్తీసమునకు వచ్చుచున్న యేసు ప్రభువుని చూచి, ఎదుగో లోక పాపములు మోసుకొని దేవుని గొర్రె పిల్ల అని అన్నాడు. మరునాడు ఆ మాటలో సగము విడిచిపెట్టాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. కనుక ఆ మాటలు వినే శిష్యులు యేసు ప్రభువులో ఆయనున్న స్థలమును, ఆయన కాపురం చేసిన స్థలమును వెతుకుచు ఉన్నారు, కనుగొని ఆయన వద్దకు వెళ్ళి ఉన్నారు. ఇక లోకములో మనము యేసు ప్రభువుని నమ్మిన తరువాత మనము మరి వెతకవలసినది ఏంటి అనగా, యేసు ప్రభువుతో కలిసి బ్రతకటము. కాపురం అంటే అదే కదండి, డ్వెల్లింగ్ వన్ అనదర్ ఇన్ ఏ వన్ ప్లేస్, ఒక స్థలములో. హైదరాబాద్ అమ్మాయి ఒంగోలు అబ్బాయిని వివాహమైన తర్వాత వాళ్ళు కలిసి ఒక చోట నివసిస్తారు.
కనుక యేసు ప్రభువుని నమ్మిన తరువాత మనము యేసు ప్రభుతో కలిసి జీవించారా? కనుక వారు శిష్యులు యేసు ప్రభు నమ్మిన వారు, యేసు ప్రభుని ఎదిగిన వారు. కనుక ఇప్పుడు వారు ఏమి ఎదుగుతున్నారంటే యేసు ప్రభు సహవాసములు ఎదుగుతున్నారు. యేసు ప్రభుతో కలిసి జీవించాలని వారు ఆశపడుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో మనము పాప దాస్యముల నుంచి విడుదల పొందినాం కదండి. ఒకప్పుడు పాపము చేయొచ్చు, పాపముతో సహవాసము చేస్తూ, పాపులతో సహవాసం చేస్తూ దేవుని యొక్క శిక్షకు పాత్రమై నరకాగ్నికి పాత్రమై ఉన్నాం. అయితే యేసు ప్రభువులో మనం రక్షణ పొందినాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయములో దేవుడు నమ్మదగిన వాడు ఎట్లనగా ఆయన కుమారుని సహవాసములోనికి మేము పిలిచినాడు అని అంటాడు. కనుక దేవుడు మనలను తన కుమారుడని యేసు ప్రభు సహవాసములోనికి పిలిచినాడు. తెలుసండి, ఒకప్పుడు లోకముతో సహవాసం చేసాము, అపవాదితో సహవాసం చేసాము, లోకస్తులతో సహవాసం చేసాము. ఇప్పుడు యేసు ప్రభు నమ్మిన మనము యేసు ప్రభుతో సహవాసం చెయ్యాలా. కనుక లోకములో మనం ఏమెతుకుతున్నామండి, ఏమెతుకుతున్నాము? మరి యేసు ప్రభు సహవాసాన్ని ఎదుగుతున్నామా? ఏదో ఆదివారం గుడికి వచ్చి చక్కగా 3 గంటలు కూర్చొని ఆరాధించి ప్రార్థన చేసుకొని వాక్యముని విని కానుక చెడిపోతున్నాం, మిగతా 6 రోజులు ఏమెదుగుతున్నాం మనం అండి? అనుదినం వాక్యం చదువుకుంటున్నామా? అనుదినము ప్రార్థన చేసుకుంటున్నామా? కనుక ఈ యొక్క శిష్యులు మీరు ఏమెదుగుతున్నారు అంటే, ప్రభువా నీ సహవాసమును వెతుకుతున్నాము, నీతో కలిసి బ్రతకాలని ఆశపడుతున్నాము అన్నారు. కనుక యేసు ప్రభు మరి సహవాసములో వాళ్ళకేం దొరుకుంటాయి చెప్పండి? యేసు ప్రభు సహవాసము 4 గంటలకు వెళ్ళారు, సాయంకాలం దాకా ఉన్నారట. కనుక యేసు ప్రభు సహవాసము వాళ్ళకి లభించిన రీతి మనం చూస్తే, మొదటిది వాక్యము కదండి. యేసు ప్రభు బోధకుడు కదా, వాళ్ళందరుగా రబ్బీ వేర్ ఆర్ యు స్టేయింగ్ అన్నారు. కనుక బోధకుడులో ఏముంటుంది? బోధ ఉంటుంది, దేవుని బోధ. యేసు ప్రభు తన ఎదురుగా ఉన్న వారిని చూసి ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించాను. ఏం బోధించాడు? దేవుని యొక్క రాజ్య మర్మములను ఆయన బోధించినాడు. కనుక ఈ శిష్యులు యేసు దేవుని సహవాసమును ఏ రీతిగా పొందారు అంటే, మొదటిది వాక్యము వినుట ద్వారా. వాక్యం విన్నారండి, మరి ఏం చెప్పాడో ప్రభు మనకు తెలియదు, ఏ మర్మములు చెప్పాడో మనకు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయలేదు. కనుక దేవునికి సహవాసము ఏ రీతిగా దొరుకుతుంది విశ్వాసకి అంటే, వాక్యముని వినుట ద్వారానే. నో అదర్ సోర్సెస్. వాక్యము వినకుండా చదవకుండా నేను దేవుని సహవాసం ఉన్నానంటే అది అబద్ధము. కనుక యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం అంటున్నాడు, నాయందు నిలిచి ఉండుడి. అది బోధకుడా, నువ్వు ఎక్కడ నివసించుచున్నావు అంటే సహవాసాన్ని వెతుకుతున్న. సహవాసం అంటే నిలిచి ఉండుట, నిలిచి ఉండుట. మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులైంది. కనుక దేవునికి వాక్యమును ఆ బోధకుల ద్వారా వినుచు వాక్య బోధ అనుభవములో ఆ యేసు ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నారండి, సహవాసం కలిగి ఉన్నారు. కనుక ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నాయందు నిలిచి ఉండడి. అబైడ్ ఇన్ మీ, అబైడ్ ఇన్ మీ అంటే అది సైన్స్ పదం. అబైడింగ్ అంటే అంటు కట్టుకొని ఉండుట. ఒక కొమ్మకు మరొక కొమ్మ అంటు కట్టబడినప్పుడు ఇన్సపరబుల్, ఇక దాన్ని వేరు చేయలేం కదండి. కనుక యేసు ప్రభు
నిజమైన ద్రాక్షావల్లి యేసు ప్రభు నమ్మిన మనము ఆయన శిష్యులము ఆయన తీగలము. కనుక తీగలమైన మనము యేసు ప్రభుని ద్రాక్షావల్లిలో నిలిచి ఉండాలా, అంటుకట్టుకుని ఉండాలా తెలుసండి. కనుక దేవునిలో నిలిచి ఉండుట, దేవుని సహవాసములో నిలిచి ఉండుట అనగా ఎలా లభిస్తుందంటే వాక్యం చదువుట ద్వారానే. వాక్యం ఆడబెట్టి దేవునితోనే నడుస్తున్నాను, దేవునితోనే సహవాసం చేస్తున్నానంటే అది అసాధ్యమైన మాటలు. కనుక మనం ఎంతగా దేవునికి వాక్యం చదువుతున్నాం, దేవుని వాక్యము ద్వారా ఎంతగా దేవుని సహవాసములో ఉన్నాము, వాక్యం చదువుట ద్వారా ఎంతగా మనం దేవునిలో నిలిచి ఫలిస్తున్నాము. మనము ఫలించేడు కొమ్మలుగా ఉండాలండి, ఎండిపోయిన కొమ్మలుగా ఉండకూడదు. అదే యోహాన్ సువార్త 15వ అధ్యాయం అంటాడు కదా, ఎండిపోయిన తీగలు ఏం చేశాడు, విరిచి మరి వాటిని కాల్చివేస్తున్నారు. కనుక లోకములో ఒక విశ్వాసి, ఒక నిజ క్రైస్తవుడు, యేసు ప్రభు శిష్యులు అయిన మనము లోకములో ఫలించాలంటే యేసులో నిలిచి ఉండాల, యేసు ప్రభు సహవాసములో ఉండాల. అది ఏ రీతిగా దొరుకుతుందనక కేవలము వాక్యం చదువుట ద్వారానే. ఇంకా వేరే మార్గాలు ఏం లేవండి. తెలిసిన సంఘానికి రావద్దని అంటారా, సంఘములో సంఘ సహవాసము, ప్రాట ప్రార్థన ఇవన్నీ అవసరం, కానీ వాక్యములో, వాక్యములో మనము నిలిచితే, వాక్యము వింటూ వాక్యమును ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ యేసు ప్రభు సహవాసములు మన ఉంటే ఎలా ఉంటాం తెలుసండి. కీర్తన గ్రంథము మొదటి కీర్తనలో ఏముంది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. ఎవ్రీడే ప్రదర్శింగ్, అనుదినము కూడా యేసేబు ఊట యొద్ద ఉన్నాడు. ఎట్టున్నాడంటే దినదినము దినదినము అభివృద్ధి పొందుచున్నాడు ఆకువాడల. కనుక యేసు ప్రభు సహవాసములో, యేసు ప్రభుతో కాపురం చేసే అనుభవంలో, యేసు ప్రభు మాటలు వింటూ వాక్యం చదువుకుంటూ ఆయనలో నిలిచిన అనుభవంలో మనం ఫలిస్తామండి, అప్పుడు మనము చేయుందంతా కూడా సఫలమగుతుందంట. కనుక లోకములో వారు సహవాసమును 4 గంటలకు వెళ్ళి సాయంకాలం దాకా ఉన్నారంటే ఆ సహవాసము వాళ్ళకి, వాళ్ళ సహవాస అనుభవంలో మొదటిది ఆ బోధకుని ద్వారా వాక్యం విన్నారండి. 2వది బోధకుడు ప్రార్థన చేస్తాడు తెలుసా. కనుక వారికి వాక్యం అంతా బోధించి మరి ప్రార్థన చేసి ప్రభు మేము వెళ్తామా అంటే వెళ్ళండి అని ఉండొచ్చు. కనుక బోధకుల్లో 2 లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయండి. బోధకుడు వాక్యమును బోధిస్తాడు, బోధకుడు దేవునికి నామములో తన యుద్ధకు వచ్చిన వారికి ప్రార్థన చేస్తాడు. ఈ 2 అనుభవాల్లో ఆ బోధకుని సహవాసమును, యేసు ప్రభు సహవాసమును ఆ శిష్యులు అనుభవించుచున్నారు. ప్రార్థన ప్రియమైన వద్దవారులరా, ప్రార్థన కూడా చాలా అవసరం. మీకు తెలుసు కదా, వాక్యము చదువుట అనగా మనతో దేవుడు మాట్లాడటం, ప్రార్థన చేయటం అనగా మనము దేవునితో మాట్లాడటం. తెలుసండి, కనుక 2 విడనాడకూడదు మనం, 2 అనుభవాలు ఉండాలా. కొన్నిసార్లు వాక్యం పేజీలు పేజీలు చదువుతాం ప్రార్థన చేసుకోం, కొన్నిసార్లు ప్రార్థన ఏడ్చి 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 చేస్తాము వాక్యం అడుగుతాము, అలా ఉండకూడదు. దేవుడు నీతో మాట్లాడాలా, దేవునితో నువ్వు మాట్లాడాలి, నేను మాట్లాడాలా. యేసు ప్రభు ఈ 2 అనుభవాలు ఉన్నాడండి. ఆయన గచ్చేమైన వనములో ప్రార్థనే కాదండి, ఎన్నో మారులు నేను పరిశుద్ధ గ్రంథం చూశాను, 10 మార్లు ఆయన ప్రార్థన చేసినట్టుగా వాక్యం ఉంది. కనుక యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, మానవుల రూపంలో ఉన్నప్పుడు, మానవుల రక్షణ కొరకు ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుని వాక్యమును చదివాడు. చదివాడు వాక్యం, చదివాడండి.
లూకాసువార్త 4వ అధ్యాయములో ఆయన నజరేతునకు వచ్చాడు. తాను పెరిగిన స్థలం అటది. నజరేతుకు వచ్చి విశ్రాంతి దినమున సమాజ మందిరములకు వెళ్ళి ఆయన తన వాడుక చొప్పున ధర్మశాస్త్రాన్ని తీసే చదవటానికి లేఖనం తీశారు. అక్కడ యెషయా గ్రంథం వచ్చింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో మనం చూస్తున్నట్లుగైతే ఏ రీతిగా మనం జీవిస్తున్నాం, ఆలోచించుకోవాలి. ఎందుకనగా వాక్యమును మనం చదవలసిన స్థితి ఏర్పడినప్పుడు ఈ వాక్యములో ఇమిడిపోవాలా? వాక్యము చదవటము కాదు, వాక్యము ధ్యానించే అనుభవానికి మనం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీకు తెలుసు కదా, మేము ఎంఎస్కులు చదువుకున్నప్పుడు ఆ గడ్డి కొరకు ఆవులు వచ్చాయి మందల మందలగా. ఆ ఆవులు గబ్బ గడ్డిని తినేస్తాయి. 3-4 గంటలకు అలా చెట్ల కింద కూర్చొని నెమరు వేస్తూ ఉంటాయి. నెమరు వేసినప్పుడు వాటికి బలము, మనకు పాలు. అలాగుండాల క్రైస్తవం దీన్ని ధ్యానించడం వద్దది. ఆకువాడగా తన కాలముందు పరమ చెట్టు వలె ఉండాలంటే దేవుని వాక్యము దివారాత్రులు ధ్యానించాలా? అది ధ్యానము, మెడిటేషన్ ఈజ్ నెససరీ టు ఎవ్రీ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క శిష్యులకు, యేసుక్రీస్తు విశ్వాసముతో క్రైస్తవులకు, యేసు ప్రభుని విశ్వాసముతో ప్రతి వ్యక్తికి కూడా వాని నిజీవితంలో వాక్యము ధ్యానించే అనుభవం చాలా అవసరమై ఉన్నది. రెండవది ప్రార్థన కూడా. యేసు ప్రభు వాక్యం చదివాడు, ప్రార్థన చేశాడు. ఈ రెండు అనుభవాల వలన ఆ శిష్యులు తాము వెతికిన దేవుని సహవాసం దొరికిందండి కదా. వాట్ ఆర్ యూ సీకింగ్? ఏం వెతుకుతున్నారు మీరు? రబ్బీ, నువ్వెక్కడ నివసిస్తున్నావు? వేర్ ఆర్ యూ స్టేయింగ్? వీ వాంట్ టు నో. ఎందుకయ్యా? మీతో గడపాలండి, మీ సహవాసంలో ఉండాలయ్యా. నీ సహవాసంలో కూర్చొని నీ చేత ప్రార్థన చేయించుకొని వాక్యం చదవ చెప్పించుకొని ఆశ ఉంది. కనుక వీ నీడ్ యువర్ లివింగ్ ప్లేస్. వెళ్ళాడు, అనుభవించారు. కనుక లోకంలో మనం ఎదుగుతున్నా, ఏమి ఎదుగుతున్నామండి? ప్రేమైన వాళ్ళారా, మత్తయి సువార్త 6:33 అంటున్నాడు, మొదట దేవునికి రాజ్యమును నీతిని వెతుకుడి. ఆ మీతో నీకేం కావాలా, ఏం కావాలా? అవన్నీ కూడా దేవుడు ఇస్తాడండి. దేవుని యొక్క రాజ్య నీతిని వెతికితే నీవో నేను అడగకుండానే ఆయన ఇవ్వాల్సింది ఇస్తూనే ఉంటాడు. కనుక వారు దేవుని యొక్క రాజ్యము నీతిని, ఆ క్రీస్తు యేసులో వాక్యమును, ప్రార్థనుభవాన్ని, ఆయన సహవాసం వెతికినారండి. కనుక లోకములో మనం జీవించినంత కాలము ఆయన సహవాసాన్ని కోరుకోవాలా? యోహాను సువార్త 6:66 వెళ్ళిపోయారు చాలామంది. యేసు ప్రభు మాటలు కఠినంగా ఉన్నాయంట. కనుక ఈ కఠినమైన మాటలు ఎవడు వింటాడు? పదండి, వెళ్ళిపోయారు అందరు. 12 మంది ఉన్నారు యేసు ప్రభు దగ్గర. 12 మందితో ప్రభు అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? పేతురు అంటున్నాడు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుతుము? నీవే నిత్య జీవ మాటలు కలిగిన వాడు. ఎక్కడికి వెళ్తామయ్యా మేము? ఎంతగా దేవుని సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఒక సందర్భం వచ్చినప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా, నీ కొరకు శ్రమ పడుటకును, నీ కొరకు చెరసాలు వెళ్ళుటకును, నీ కొరకు నా ప్రాణమిచ్చుట కూడా నేను రెడీ. అవును, కనుక అంతిమ ఊపిరి వరకు, తుది ఊపిరి వరకు, ఆఖరి క్షణాల వరకు యేసు ప్రభు సహవాసము నిలిచినాడండి. ఇలా చెప్పుకుంటే పోతే ఇంకా చాలా విషయాలు వస్తూ ఉంటాయి. హానోకు దేవునితో నడిచినాడు. 60 ఏళ్ళప్పుడు తనకు దేవుని తెలుసుకున్నాడు. ఏదో ఒక అనుభవం వచ్చింది. మన జీవితాల్లో కూడా కొంతమంది బిడ్డలు పుట్టినప్పుడు కొన్ని అనుభవాలు వస్తుంటాయి. కనుక హానోకు ఏం అనుభవం వచ్చిందో అక్కడ లేదు, కానీ
హానోకు దేవునితో నడిచినాడు 300 ఏండ్లు. అంటే దేవుని సహవాసములో ఉన్నాడు అని అర్థం. మరి హానోకు దినాలు ఎలా ఉన్నాయో మీరు చూస్తే, హానోకు దినములో భక్తిహీనులు ఉన్నారు, గర్వాంధులు ఉన్నారు, గర్వంగా మాట్లాడే ఉన్నారు, అవిధేయులు ఉన్నారు, దేవుని ఎరుగుని జనాంగం ఉన్నారు. వీళ్ళందరి సహవాసం విడిచిపెట్టి దేవునితో 300 ఏండ్లు సహవాసం చేశాడు, దేవునితో 300 ఏళ్ళు కాపురం చేశాడు, దేవునితో 300 ఏళ్ళు నిలిచినాడండి. కనుక లోకంలో మనము మన జీవిత కాలమంతా కూడా దేవుని సహవాసం వెతకాలండి. వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెతికినప్పుడు లోకంలో ఏం కావాలి ఇస్తాడండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. సింహపు పిల్లలు లేమికై ఆకలి గొనును యెహోవాను భయభక్తులు ఉంచు వారికి ఏమేడు కొదువు లేదన్నారు. ఏ కొదువు లేకుండా చేస్తాడు, నడిపిస్తాడు. రెండవది యోహాన్స్ వార్త 18వ అధ్యాయంలో కొద్దాం. ఇక్కడ ఈ 18వ అధ్యాయంలో యేసు ప్రభు గెత్సేమనే వనములోకి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన లేచాడు. యూదా వచ్చి ఆ ప్రభువుని ముద్దు పెట్టుకున్నాడు. ఇవన్నీ మీకు తెలుసు. ఆ ముద్దు పెట్టుకున్న తర్వాత 4వ వచనంలో ప్రభు అంటున్నాడు, యూదాతో పాటు ఎవరున్నారంటే పరిసయ్యులు శాస్త్రులు పంపించిన సైనికులు బంట్రోతులు ఉన్నారు, వారి చేతుల్లో దివిటీలు కత్తులు గుదీలు ఉన్నాయి, గేయం లేవు. వారు యేసు ప్రభువుని చూపిస్తే యూదా పట్టుకుందని వచ్చారు. కనుక యేసు ప్రభువు ఎదురుగా యూదా ఉన్నాడు, యేసు ప్రభు ఎదురుగా తన శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు ఎదురుగా పరిసయ్యులు శాస్త్రుల ద్వారా పంపబడిన మరి బంట్రోతులు కూడా ఉన్నారు. వీరు అన్యులండి, వీళ్ళకేం తెలియదు. వీళ్ళు అన్యులు, వీళ్ళకి తెలియదు. కనుక వీళ్ళు యేసు ప్రభు ఎలాంటి వాడో ఎలా ఉంటాడో వీళ్ళకి తెలియదు. కనుక వీళ్ళు వెతుకుతున్నారు. అప్పుడు ప్రభు అడుగుతున్నాడు, వాట్ ఆర్ యూ సీకింగ్, ఏం వెతుకుతున్నారు మీరు? మీరు ఎప్పుడు కూడా గెత్సేమనే వనంలోకి రాలేదే, అసలు ఈ వనం సంగతే మీకు తెలియదు కదా. వాట్ ఆర్ యూ సీకింగ్, ఏం వెతుకుతున్నారు మీరు? వాళ్ళు అంటున్నారు, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాము. వీఆర్ సీకింగ్ ద నాజరేత్ జీసస్ ఆఫ్ నాజరేత్. ఓహో, అలాగైతే నేను పట్టుకోండి అన్నాడు. కనుక ఈ యొక్క బంట్రోతులు ఏం వెతుకుతున్నారంటే యేసు ప్రభువుని వెతుకుతున్నారు. ఎందుకండి? ఎందుకు? ఆయనతో సహవాసం చేయుటకు కాదు. పరిసయ్యులు శాస్త్రులు బదులుగా వారు యేసు ప్రభువుని వెతుకుతున్నారు, ఆయన పట్టుకుని వారికి అప్పజెంపాలని. మరి యేసు ప్రభు వెతికి పట్టుకొని రండి అని పంపిన శాస్త్రులు పరిసయ్యులు ఎవరు? వీళ్ళు క్రైస్తవులే, యూదులు, యెహోవాను ఎరిగిన వారు, మోషే ధర్మశాస్త్రం కలిగిన వారు. అయితే వాక్యమును నిరర్ధకం చేసి బ్రతుకుతున్నారు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్ కలిగి ఉంటావని వాక్యం ఉంటే వీళ్ళు రాసుకున్నారు సొంతగా. ఏం రాసుకున్నారంటే, తల్లిదండ్రులకి ఏం చెయ్యాలో అది దేవునికి అర్పితమంటే చాలు, వాడు ప్రేమించిన అవసరం లేదు, అన్నం పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగ కల్పించి వాక్యమును రాసుకొని బోధిస్తూ బ్రతుకుతున్నారు. రెండవది మెస్సియాను గురించి తెలుసు, ప్రవక్తల ప్రవచనాలు వింటున్నారు, కానీ నమ్మలేదండి. వాళ్ళు నమ్మల నమ్మినట్టుకైతే యేసు ప్రభువుని బాప్తీసము యోహాను వలె స్వీకరించేవాళ్ళే, కానీ వాళ్ళని నమ్మరా. కనుక ఇప్పుడు వారి గురి ఏంటంటే యేసు ప్రభువుని సిలువ వేయాలి. ఆ గురితో యేసు ప్రభువుని వెతికి పట్టుకొని రండని బంట్రోతులకు ఆజ్ఞాపించినారు. కనుక ప్రియమైన వారులారా, వారు యేసును వెతుకుతున్నారు. ఎందుకు వెతుకుతున్నారంటే సిలువ వేయుటకు. ఈ లోకములో మనము
యేసు ప్రభు నమ్ముకున్నాము. యేసు ప్రభు నమ్మిన మనము అప్పుడప్పుడు సిలువ వేసే అనుభవానికి వస్తున్నామా? ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కసారి దేవుని యొక్క వరముల రుచి చూసి పరిశుద్ధాత్మ దేవుళ్ళ పాలు భాగస్థులమై మరి భ్రష్టులమైపోతే యేసు ప్రభువుని బహాటముగా సిలువ వేయుచున్నామని పౌలు రాస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదవండి ఇంటికాడ. ఎంత చక్కగా రాస్తున్నాడు, దేవుని నమ్ముకొని పరిశుద్ధాత్మ దేవునిలో వరముల రుచి చూచి ఆయన కృపను రుచి చూచి ఆయనలో కొంతకాలం సాగి ఆయన కొరకు జీవించి మళ్ళా భ్రష్టులైపోతే అలాంటి వారంట బహాటముగా సిలువ వేయుచున్నారంటే యేసయ్యని. వాళ్ళు ఆ రోజు యేసు ప్రభు సిలువ వేయాలని వెతికినాడు. ఈనాడు నీవు నేను నమ్ముకున్న మనము మరి బ్రతుకులు బాగలేకపోతే ఆయన సిలువ వేయుటకు వెతికి నమ్ముకున్నామని గ్రహించుకోవాలి. ఎలా ఉన్నాం మన జీవితంలో? ఏమండి, యేసు ప్రభువుని మనము గాయపరచకూడదండి. యేసు ప్రభువుని మరలా సిలువ వేసి ఆయన గాయాలు రేపకూడదు. ఒకసారి మన పాపముల కొరకు ఆయన గాయపడినాడు. మనము మరలా పాపము చేస్తూ నమ్మి మరలా లోకస్థులమైపోతే అంతకంటే భ్రష్టులుగా తనకు లేదు. అటువంటి జీవితము యేసు ప్రభుని సిలువేయటమేనంట. బహాటంగా వాళ్ళు అట్టేసారో వెతికి బహిరంగంగా అలాగా నమ్మిన మనము పాపం చేస్తే లేక భ్రష్టులమైపోతే దేవుని విడిచిపెడితే అలాగా ఆయన బహిరంగ వేస్తే చాలామంది అండి నేను చూస్తున్నాను. 40 ఏళ్ళ సేవ అనుభవంలో ఎంతోమంది ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కొంతకాలం ప్రభు కొరకు జీవిస్తారు, కొంతకాలం ప్రభు కొరకు గట్టిగా బ్రతుకుతారు, తర్వాత విడిచిపెడతారు, లోకంలోకి వెళ్ళిపోతారు, లోకస్థులైపోతారు. మరలా లోకములను దురాలవాట్లు అన్నీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. అదేమంటే ఏదో ఏదో సాకులు చెప్తారండి. కనుక యేసు ప్రభువుని గెచ్చమైన వనములు వెతుకుతున్నాడు. ఎందుకంటే సిలువ వేయటకు ఆ బంట్రోతుల ఉద్దేశం అది కాదు. వాళ్ళు ఏదో పంపబడితే వచ్చారు, కానీ పంపబడిన వారి ఉద్దేశము పరిశీలి శాస్త్ర ఉద్దేశము యేసుని సిలువ వేయట. కనుక వెతుకుతుంది వీళ్ళే, బంట్రోతులు కూడా కాదు. కనుక ప్రియమైన వారు క్రైస్తవులమై ఉండి ప్రభువు నమ్ముకొని ఆయన నామలో బాప్తీసం పొంది మనము ఏ రీతిగా జీవిస్తున్నాము? కనుక లోకములో మనం ఆ పిలిపి రాష్ట్ర పత్రికను అధ్యాయం పట్టుకుంటు అంటున్నాడు, మీ సొంత రక్షణను వణుకుతోనూ భయముతోనూ కొనసాగించుకొనుడి. రక్షణలో భయము వణుకు కూడా ఉండాలని. మనకు వణుకు లేదు, భయము అసలు ఉందో లేదో నాకు తెలియదు. భయము వణుకు ఏసేపు భయపడ్డాడు, వడికినాడు. అయ్యో ఆ స్త్రీ అంటుంది, ఎవరు లేరా ఇక్కడ, నువ్వు నేనే ఉంది, పాపం చేద్దాం రా అంట ఆయన అంటున్నాడు. లేదు నువ్వు నేనే కదా, ఆయన ఉన్నాడు పైన ఉన్నాడు చూడు. ఇంత ఘోర దుష్కార్యమును దేవునితో ఏమి ఎలా చేసేది? ఆమె చేతులు తన పై బట్ట విడిచిపెట్టి అరిగి తెలిపోయాడు. కనుక వణుకువ భయం కలిగి మన బ్రతుకు ద్వారా మనం యేసు ప్రభుని సిలువ వేయకుండా లోకములో మనము జీవించాలండి. మూడో విషయం క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మూడో విషయం ఏంటంటే యేసేపు ఆదికాండ 37వ అధ్యాయములో ఈ ఒక దినమున యాకోబు యోసేపుని పిలిచి, నానా తా బాబు నీ అన్నలు మేము మందలను షెకేములో మేపుతామని వెళ్ళారు, నీ వెళ్ళు, అసలు షెకేములో ఉన్నారో లేరో వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని రా అన్నాడు. సరే తండ్రి వెళ్తానని వెళ్ళారు. ఈ యేసేబు వెళ్ళాడు షెకేముకు. వెళ్ళి ఆ షెకేము పొలములో అటు ఇటు ఆ తిరుగుచున్నాడు.
అటు ఇటు చూస్తున్నాడు. షికేము పొలంలో నిలువబడి అటు ఇటు చూస్తుంటే ఎడగన పడుతున్నది ఇల్లు లేరు. ఆ యొక్క పొలములో ఒక మనుష్యుడు అటు ఇటు చూచుచున్న యోసేపు చూసి వాట్ ఆర్ యూ సీకింగ్ అన్నాడు. అబ్బాయ్ మనుష్యుడా, ఏమెతుకుతున్నావు నువ్వు? ఏమెతుకుతున్నావు నువ్వు? పొలంలో ఒంటరిగా అటు ఇటు తెలుస్తున్నా, ఏమెతుకుతున్నావు నువ్వు? వాట్ ఆర్ యూ సీకింగ్? అతడు అంటున్నాడు, అయ్యా నా సహోదరు, నా సహోదరులు షెకేములో మందను మేపుతామని వచ్చారయ్యా, ఏది కనబడటం లేదే, షెకేములో లేరు. అప్పుడు ఆ మనుషుడు అంటాడు, అయ్యా షెకేములో లేరు, ఆ మీ అన్నలు మరి ఆ షెకేములో నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకుంటుంటే నేను విన్నాను దూతనికి వెళ్దాము అని అంటుంటే, కనుక ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు. కనుక ప్రే దేవుని బిడ్డలారా, లోకము ఒక పొలము. మత్తయి సువార్త 13:15 అంటున్నాడు, వరల్డ్ ఈజ్ ఎ ఫీల్డ్. యేసు ప్రభు, వరల్డ్ ఈజ్ ఎ ఫీల్డ్. కనుక ఈ యొక్క పొలములో యేసేపు తన అన్నలు వెదకుచున్నాడు. హీఈ్ సీకింగ్ హిజ్ బ్రదర్. ఎందుకండి? యేసేపు మంచివాడు, దేవునియందు భయము భక్తి కలిగిన వాడు, చెడుతనము విసర్జించుచున్నవాడు, అన్నలు చెడ్డవారు. అక్కడ వాక్యాలు ఉన్నాయి. ఆదికాండ 37 చదవండి. అన్నల చెడుతనమును తండ్రికి చెప్పుచున్నాడు. కనుక అన్నలు చెడ్డవారు. ఏం చెడుతనం ఉందో వాళ్ళలో నాకు తెలియదు, కానీ దాన్ని ఊహించి వివరించడం అనవసరం. కనుక చెడుతనములో ఉన్నారు. ఏ చెడుతనములో ఉన్నారో, ఎలాంటి చెడు అలవాటులు బ్రతుకును కలిగి వారు బ్రతుకుతున్నారు నాకు తెలియదు, కానీ అక్కడ రాయబడిన విషయం ఏంటంటే అన్నల చెడుతనమును యేసేపు తండ్రికి చెప్పుచున్నాడు. కనుక చెడ్డవారయ్యున అన్నలను, చెడుతనములో నశించిపోవచ్చున్న అన్నలను, చెడుతనములో మరి నరకాగ్నికి విడుచున్న అన్నలను, చెడుతనము వల్ల దేవుని శిక్షకు పాత్రులవుతున్న అన్నలను రక్షించుటకు, మంచి మార్గములో పెట్టుటకు, సద్మార్గములో వారిని నడిపించుటకై యేసేపు షెకెము పొలములో వెతుకుచున్నాడు తప్పిపోయిన అన్నలను గురించి. ప్రియమైన వారలారా, లోకము ఒక పొలము. ఈ పొలములో నీవు నేను యేసేపుతో పోల్చుకునవచ్చును. యేసేపు అసలు యేసు ప్రభునకు సూచనగా ఉన్నాడు. మీకు తెలుసు ఇవన్నీ యేసు ప్రభునకు యేసేపు సూచన. ఆయన గుంటలో పట్టడం, అమ్మ పట్టడం, ఇవన్నీ యేసు ప్రభు జీవితంలో నెరవేరినవి. కనుక యేసు ప్రభు నమ్మిన నేను నీవు మనము లోకము అనే పొలములో ఏ వెతకాలా? ఏ వెతకాలా? వెండి బంగారములు, ధనధాన్యములు, హోదాలు, ఘనతలు కాదండి. ఘనత కావాలంటే నీకు ఇస్తాడు దేవుడు. గొప్పతనం కావాలంటే దేవుడు ఇస్తాడు నీకు. మంచి ఉద్యోగం కావాలంటే దేవుడు ఇస్తాడు. కానీ మనం వెతకవలసింది నశించున్న వారిని అండి. చెడుతనములో నశించిపోవచ్చున్నారు. తండ్రికి అబద్ధము చెప్పి షెకెములో లేకుండా దోతాను వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏం చేస్తారో, ఏ చెడుతనములు చేయుటకు వెళ్ళిపోయినారో, ఏ చెడుతనములో ఉన్నారో తెలియదు. కనుక చెడుతనములో మరి నశించిపోచున్న వారిని, తండ్రికి దూరమవుచున్న వారిని రక్షించుటకు, వారిలో ఉన్న చెడుతనమును తీసివేసి సన్మార్గములో ఉంచుతాయి యేసేపు మంచివాడు తాను వెతుకుచున్న నీవు నేను నశించిపోవచ్చిన మనలను మనము నశించిన వారిని రక్షించాలండి. మరి వెతకాలా? యేసు ప్రభు జీవితంలో ఆయన వెతుక్కుంటే వీడ సందర్భాలు చాలా ఉన్నాయి. ఏమండి? యోహాను సువార్త 4:10 ఆయన సమరయ మార్గములో వెళ్ళవలసి వచ్చాను. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందండి? ఇదిగో ఒక స్త్రీ ఉన్నది,
ఆమెకు వివాహము కాలేదు, కానీ ఘోరమైన పాపములో జీవిస్తుంది. ధర్మశాస్త్రం తెలుసు, ప్రవక్తల ప్రవచనాలు తెలుసు, మెస్సియా వస్తాడని తెలుసు. ఆమె కూడా ఆరాధన చేస్తుంది. ఏమందో ఆమె పాపములు నశించిపోవచ్చున్నది. ఆమెను రక్షించుటకు ఆమెకు జీవజలమును త్రాకనిచ్చి, ఆమెకు జీవజలము ఇచ్చి ఆమెలో ఉన్న పాప దాహము తీర్చుటకు, ఆమె ఏ పాపములకు దాసురాలైందో ఆ పాప దాస్యములో ఉంచి విడిపించుటకు యేసు ప్రభు వెతుకుతూ వెళ్ళాడండి. మధ్యాహ్నము ఎండపూట వెతుకుతూ వెళ్ళి అలసిపోయి దాహం కొని, యాకోబా విగ్రహమా దాహం కావాలమ్మా. ఇంకా లూకా సువార్త 19 అధ్యాయంలో యేసు ప్రభు సంచరించుచు ఎరికో పట్టణంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? అక్కడొక్కడ నశించిపోవచ్చున్నాడు. ఎరికోలో నశించిపోవచ్చున్న వారు చాలామంది ఉన్నారు, కానీ ఒకరిని దేవుడు ఎన్నుకొని వారిని రక్షించుటకు వచ్చాడు. జక్కయ్య అతడు యూదుడే, కానీ రోమీయుడై రోమా ప్రభుత్వం సుంకరిగా పనిచేస్తున్నాడు. ధనవంతుడు అన్యాయము మోసం అక్రమంలో జీవిస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎదుట నిరూపడి అంటున్నాడు, ప్రభువా ఎవరి యొద్ద నేను అన్యాయంగా తీసుకున్నాను, వారికి నేను 100 ఇచ్చేస్తాను, 400 ఇస్తానంటున్నాడు. కనుక చెడ్డతనములో చెడు బ్రతుకులో అతడు అన్యాయపు బ్రతుకులో ఉన్నాడు. వాణిని రక్షించు నిమిత్తమై, మరి సత్య మార్గములో నడిపించు నిమిత్తమై, దేవునికి వాక్యములో స్థిరపరచు నిమిత్తమై ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడండి. ఆయన సంచరించుచు ఎరుకో మార్గం వెళ్ళుచు ఉండగా, కనుక యేసయ్య భూమి మీద ఉన్న 3.5 సంవత్సరములో ఆయన నశించున్న వారిని వెతకి రక్షించినాడు. లూకా సువార్త 19:10 నశించిన దానిని వెతకి రక్షించడుకు మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక నశించిన వారిని అందరం కూడా నశించిపోయామండి, మనల్ని వెతకి రక్షించడుకు మరి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అదే మాదిరిగా యేసేపు కూడా నశించిపోవచ్చున్న తన సహోదరులను, చెడుతనములో ఉన్న తన సహోదరులను మరి నడిపించుడకై లేక రక్షించుడకై దేవుని మార్గాల్లో వారిని స్థిరపరచుడకై వాయిని కూడా వెదుగుచున్నాడు. కనుక మనం ఈ లోకములో ఆ పాటలు బాగా పడతామండి, పాటలు మనకంటే మించిన వాళ్ళు లేరు. నశించు ఆత్మలేనో నా ఎదురుగా ఉండగా ప్రభువా నాకు ఆత్మల భారం ఇవ్వయ్యా, మనం పాడే పాటలు లోకంలో ఎవరు పాడరేమో అంత చక్కగా పాడతాం, నేను విమర్శించడం లేదండి చెబుతున్నా. కనుక పాటలు కాదు, నిజంగా భారము ఉందా మనకు? నశించున్న ఆత్మలు ఎక్కడున్నారండి? నశించున్న ఆత్మలు ఊరి అవతల లేరు, నశించున్న ఆత్మలు మన ఎదురుగాడు ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు. లూకా సువార్త మార్కు సువార్త 5 యేసు ప్రభు సేనా దయ్యములు పట్టిన వాడు నశించిపోవచ్చున్నాడు. యేసు ప్రభు ఏమో సముద్రములో ప్రయాణమై వస్తున్నాడు. సేనా దయ్యములు, సేన అనగా అనేక దయ్యములు, ఆ దెయ్యాలన్నీ వాడిని నెట్టుకొని సముద్రంలోకి వెళ్తున్నాయి. ఎందుకు చెప్పండి? బాప్తీసం హీటగానే చంపటాకి దెయ్యాలు చంపుతవి, దేవుడు బ్రతికిస్తాడు. కనుక చంపటాకి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వచ్చాడు, రక్షించాడు. కనుక యేసు ప్రభు సేన అనేక దెయ్యములు పట్టి నశించిపోవచ్చున్న వారిని రక్షించుటకై వెతుకుంటూ వచ్చాడు. రాత్రంతా ప్రయాణం చేశాడు ప్రభు. ఆయన ప్రయాణం చేయొచ్చు ఉండగా ఈ సేనా దెయ్యాలు పట్టిన వాడు యేసు ప్రభు ద్వారా రక్షించబడకుండా ఆయనకు అపవాది ఆటంకం కలిగించాడు. గాలి తుఫాను అలలు
ఆ దోని మునిగిపోతుందేమన్న భయము శిష్యులకు వచ్చేసింది. ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? కనుక యేసు ప్రభు వెతుక్కుంటూ తెల్లారికల్ అడొచ్చాడు. తెల్లవారి వాడిని ఆ సేన దయ్యాలు అక్కడికి తీసుకొచ్చాయి. ప్రభు రక్షించాడు. రక్షించిన తర్వాత వాడు, ప్రభువా నీ వెంట వస్తాను, నా బ్రతుకు చూపించుకుంటూ నన్ను నేను చూపించుకుంటూ నేను సాక్ష్యం చెప్తాను అన్నాడు. ప్రభు ఏమన్నాడంటే రమ్మన్నాడా? లేదు. ప్రభువుని యందు కనికరపడి చేసే కార్యములను నువ్వు పోయి నింటి వారికి చెప్పు. ఫస్ట్ యు టెల్ టు యర్ ఫ్యామిలీ మెంబర్స్. చాలామంది ఇంటి వాళ్ళకి చెప్పరు, వీరంతా ప్రకటిస్తారు, ఊరంతా ప్రకటిస్తారు. మారు మనసు పొందండి, మారు మనసు వీళ్ళు పొందరు ఎవరు ఇంట్లో వాళ్ళు. మొదట ఇంటి వారికి చెప్పు. వాడు వెళ్ళి ఇంటి వారికిని దెకపోలి అంతా కూడా ప్రకటించాడంట. దెకపోలి అంతా కూడా ప్రకటించాడంట. కృపే దేవుని బిడలారా, నశించిన వారు మన ఇంట్లో ఉన్నారు, ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్నేహితులు ఉన్నారు. వీళ్ళందరినీ మనం రక్షణ అనుభవాలకు నడిపించాలి. నశించిపోచున్న ఆత్మలు అమెరికాలో, ఇంగ్లాండ్లో, లండన్లో లేవు, ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళి సేవ చేయమని చేయాలండి, ఏ కాదన్న. కానీ నశించిన వారు మన ఇంట్లో ఉన్నారు, మన ఎదురుగా ఉన్నారు, వారి విషయం బాధ్యత తీసుకోవాలి. అందుకని చివరికి ఒక మాట చెప్తే ముగిస్తాను. యూదా పత్రిక చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. యూదా పత్రిక 1:1, నేను 22-23 వచ్చిన చదువుతున్నాను. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి కొంత లాగినట్లు కొంత రక్షించుడి, శరీర సంబంధ వారి అపవిత్ర ప్రవర్తన ఏమాత్రము ఉప్పు కొనక దాన్ని అసహించుకొనుడి, కొనుచు భయముతో కొందరిని కరుణించుడి. కనుక ఇక్కడ అంటున్నాడు, సందేహపడు వారిని రక్షించండి. ఎక్కడి నుంచి రక్షించాలా? పాపమునకు జీతము మరణము తెలుసు కదండి. యోహా ప్రకటన గ్రంథము 21:8 పెరికి వారును అవిశ్వాసం అసహ్యం ఇది మండుచున్న గుండము రెండవ మరణం అన్నాడు. కనుక ఆ పాపమునకు జీతము రెండవ మరణము, అది నిత్య నరకాగ్ని. యూదా అంటున్నాడు, మరి నశించున్నారు, పాపము చేత ఏడవబడి నిత్య నరకాగ్నికి వెళ్ళుచున్నారు, కనుక వారిని వెతికి నా అగ్నిలో ఉండి రక్షించండి. అగ్నిలో ఉండి రక్షించాలి. మనం ఒకరికి వాక్యం చెప్పి వారి ప్రభు యొక్క రక్షణ అనుభూతి తీసుకొస్తే వారిని అగ్నిలో ఉండి రక్షించినట్లండి. కనుక యూదా అంటున్నాడు, అగ్నిలో ఉండి కొంత రక్షించండి అయ్యా, కనికరపడండి నశించబోచున్న వారి మీద. ఏసేపు పొలములో నిలువబడ్డా శీకేం పొలములో నశించిపోవచ్చును తన అన్నల విషయమై ఆలోచన, చింత, విచారము కలిగి ఎటుపోయారు నా అన్నలు, ఏమైపోయారు నా అన్నలని వెతుకుతున్నారు. హీ సీకింగ్ విచ్ వాజ్ లాస్ట్. నశించిన దానిని, తప్పిపోయిన వారిని, పాపములో, చెడుతనములో మరి ఉన్నవారిని రక్షించుటకు ఏసేపు ఎదుగుచున్నాడు. ఆంద్రేయ మరి యేసు ప్రభువును కనుగొన్న తత్స్వరూపుడ వాక్యంలో ఉంది. యేసు ప్రభువుని ఎదికనుకున్న తర్వాత ఆంద్రేయ పేతురు దగ్గరికి వెళ్ళాడు కదండి. అక్కడ మొట్టమొదట పేతురు ఎవరు? తన సహోదరుడు వెళ్ళాడు. పేతురుతో అంటున్నాడు, అన్నా మేము మెస్సియాను కనుగొన్నాము, రా వచ్చి చూడు. ఆయన అన్నాడు, వస్తాను లేరా, ఇప్పుడే కదా సముద్రం నుంచి వచ్చింది, కాస్త అన్నం తిని వస్తాను. సరే నన్ను, నేను నువ్వు అన్నం తిందాక అక్కడ కూర్చుంటానన్న. నువ్వు బదరా, నేను వస్తాను. ఎందుకు ఈ కల్పన నేను చెప్తాను అంటే కల్పించడం కాదు, తోడుకొని వచ్చానని వాక్యం. ఆంద్రయ్య పేతురును తోడుకొని వచ్చినాడు అంటే పేతురు ఓ బయలుదేరి తనతో పాటు యేసు ప్రభు యొద్దకు వచ్చేంత వరకు వేచి ఉండి పేతురుని ఆంద్ర యేసు యొద్దకు నడిపించాడు. కనుక ప్రేమని దేవుని బిడలారా, ఏమి ఎదుకొచ్చున్నావు నీవు నేను?
లోకములో మనం ఎంత వెతికినా ఎంత సంపాదించినా మన వెంబడి ఏమి రాదండి, ఏమి రాదండి, ఏమి రాదు. ఈ సత్యము మనకందరూ తెలుసు. ఈ సత్యాన్ని ఒకటి బోధించాల్సిన అవసరం లే, ఒక గంట ప్రసంగం చేయాల్సిన అవసరం ఏమి లేదు మనకి. ప్రతి ఒక్కరికి తెలుసు, వట్టి చేతితో వెళ్ళిపోతాం. ఈ లోకములో మనం సంపాదించుకుంది ఏది మన వెంబడి రాదు, కానీ ఒక్కటే మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది ఏమనగా, నశించిన వారిని వెతక రక్షించడం వలన ప్రభు ఎదుట బాగా నమ్మకమైన మంచి దాసుగా అని అనిపించుకొని ప్రతిఫలం పొందగలము. ప్రభు సహవాసములో జీవితకాలం అంతా మనం ఉన్నందువలన ఆ సహవాసములో నిత్య సహవాసం పొందగలం కదండి. యేసు ప్రభుతో సహవాసంలో ఉంటాం నమ్ముకున్నంత వరకు. నమ్ముకున్న తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? యేసు ప్రభుకి వెళ్తాం, యేసు ప్రభుకి వెళ్తాం. ఆయనతో సహవాసం ఉంటాం, నిత్య సహవాసం, ఇన్సఫరబుల్ ఫెలోషిప్. ప్రకటన 22:5-6 వచనాలు అంటాడు కదా, యుగాయుగములు సదాకాలము ప్రభుతో కూడా మనం ముందుము. కనుక ఇట్టి అనుభవం మనకు ఉంది కనుక లోకములో ఆయన సహవాసాన్ని కోరుకుంటూ వాక్యము ప్రార్థన ద్వారా సహవాసంలో నిలిచి ఫలించుటకును, అలాగే మరి నశించిన ఆత్మను వెతక రక్షించుటకును. ఆ రీతిగా యేసు ప్రభు నమ్మిన మనము, వెతికి నమ్ముకున్న మనము బహిరంగంగా సిలి వేయకుండా ప్రభు మన సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషము తలల వంచండి. ప్రియా దేవుని బిడ్డలారా, నేను చెయ్యత్తమంది అడగటం లేదు, కానీ దేవుడు నీతో మాట్లాడినాడు. నీ హృదయాన్ని కఠినపరచుకొని వద్దు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నాడు, దేవుని ఆత్మ నిన్ను బతింబులాడుచున్నాడు. ఈ ఉదయకారముందు వాక్యమందుకు లోబడు. యేసు ప్రభు నమ్ముకున్నావు, మంచిది. నీ బ్రతుకు ద్వారా యేసు ప్రభువుని బహిరంగంగా సిలువేయుచున్నావా? నీ మాటలు, చూపులు, తలంపు, క్రియలు దేవునికి అంగీకారంగా లేవా? అలాగే తాను వెతుకుతుంది సిలువేయటని జ్ఞాపకం చేసుకో. ఒప్పుకో ప్రభుత్వ నీ బలహీనమైన బ్రతుకును. ప్రియ దేవుని బిడ్డ, నశించిపోవచ్చున్నారెందరో వెతక రక్షించుము. ప్రియ దేవుని బిడ్డ, ఆయన సహవాసమును వెతుకుము, ఆయన నిలిచి ఉండము, ఫలించే కొమ్మగా నీవు ఉంటావు. పరిశుద్ధుడవైన మా తండ్రి దేవా, లోకములో నిన్ను కాక ఏవేవో వెతుకుచున్నాము, అవన్నీ మాకు శాశ్వతము కాదు. నీవే మాకు శాశ్వతమైన వాడవు కనుక నిన్ను వెతుకుచు, నీ సహవాసములో నిలిచి ఫలించడు కొమ్మగా ఉండే భాగ్యం దయచేయండి నాయన. వెతికి నిన్ను నమ్ముకునిన మేము మా బ్రతుకు ద్వారా నేను సిలువ వేయకుండా సహాయం చేయండి. దయగల మా ప్రభువా, ఏసేవు చెడుతనములో నశించిపోవచ్చు అందరిని వెతికిన రీతిగా నీవు కూడా జక్కయ్యాను సమరస్త్రిని ఇంకెందరిని వెతికి రక్షించినట్లుగా అలాంటి భార హృదయము కలిగి నశించిన ఆత్మ రక్షించు కృప మాకు దయచేయమని విత్తబడిన వాక్యం నేను కట్టే బలింపచేయండి నాయన. ఈ వాక్యమునికి ఎంతమంది లోబడినారో వాళ్ళందరూ కూడా కృప దయచేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్.
Thank you.
అందరం లేచి నిలబడినట్లయితే కానుకల వరకు పెద్దలు దైవ సేవలో ఉన్న వారు ప్రేమచంద్ర గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కృపా సత్యవంతుడైన దేవ యేసునాయన మా తండ్రి, ఈ మధ్యకాల తండ్రి నీతో మాట్లాడుతుండగా తండ్రి ఎంతో సంతోషిస్తున్నాం తండ్రి దేవ. ఎందుకంటే నాయన ఈరోజు స్నేహితుల దినం, నువ్వు మా స్నేహితుడుగా మా బోధకుడుగా మా దాదరణకర్తగా మాతున్నావు తండ్రి దేవ. మోషే విషయంలో కూడా తండ్రి ఒక స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను తండ్రి దేవ. ఈ మధ్య కాలంలో తండ్రి అనేక విషయాలు తెలుసుకున్నాం తండ్రి. వాక్యం ఎడల మేము ఎలా ఉండాలని, వాక్యముతో ఎలా మేము జీవించాలని, అలాగే తండ్రి మీరు మంచి బోధకుడు తండ్రి, అనేక విషయాలు బోధించారు తండ్రి. పరలోక మర్మాలు ఎలా తెలియచేశారో తండ్రి ఈ మధ్యకాల సమయంలో తండ్రి మేమందరము కూడా అనేక విషయాలు తెలుసుకున్నాం తండ్రి. మరొక విషయం మనం గమనించినట్లయితే దేవునితో కలిసి ఉండుట, దేవునితో నడుచుట, హనోకు దేవునితో నడిచను అనేక విషయాలు తెలుసుకున్న తండ్రి దేవ, మేము ఆత్మీయంగా ఇంకా ఎదగాలని, నీతో కలిసి ఉండాలని, నీ మాట వినే బిడ్డలుగా ఉండాలని, మంచి ప్రార్థనలో ఎదిగే బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వించమని తండ్రి దేవ. అలాగే కాదు నాయన, మేము చేసిన మా ప్రవర్తన గురించి పాస్టర్ గారు చెప్పినట్లు యెషయా గ్రంథకర్త చెప్తున్నాడు, నీ యొక్క ప్రవర్తన నీ మనక నాకు కనిపించుచున్నదని దేవ. మేమలా కాకుండా నాయన ఆత్మీయ ఎదుగుదలతో తండ్రి నీ వాక్యమిడల శ్రద్ధ కలిగి నీతో ప్రేమగా జీవించే బిడ్డలుగా ఉండాలి తండ్రి. అలాగే నాయన ఎలా జీవించాలో తండ్రి మెస్సయ్య మీరు మాకు చేర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మధ్యకాల సమయంలో తండ్రి మేము ఎలా జీవిస్తున్నామో చక్కటి వర్తమానము ద్వారా మాకు తెలిపిన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేము ఎలా జీవించాలి, ఎలా మీతో కలిసి సాగాలి, మా ప్రవర్తన ఎలా ఉండాలి, మా యొక్క అన్ని విషయాల్లో నీకు మహిమ ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండాలి తండ్రి దేవ. అలాగే నాయన ఈ సంఘాన్ని విస్తరించు తండ్రి, అనేక సంఘాలకు మార్గదర్శకంగా చేయు తండ్రి. సంఘ స్థాపన గురించి మీరు బోధించిన విధముగా తండ్రి ఇక్కడ నేర్చుకున్న విధానాన్ని బట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పే బిడ్డలుగా ఉండాలని తండ్రి దేవ. ఎవరైతే తమ గుప్పిలు విప్పి నీ రాజ్య సువార్తకి కొరకై తన యొక్క ధనాన్ని కానుకొచ్చారో తండ్రి వెయ్యంతులుగా వాళ్ళని దీవించమని, ఎవరో తీవ్వలేకపోయారో తండ్రి వారిని కూడా దీవించు తండ్రి. ఈ సంఘములో శాంతి సమాధానము కలిగించమని అన్ని విషయాల్లో మాకు తోడుగుండి నీ చిత్తాన్ని నెరవేర్చి తండ్రి దేవ మేము ఎలా మెలగాలో నీవే మాకు నేర్పించి బోధించమని, మాకు అన్ని విషయాల్లో తోడుగుండి సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట అతి వినముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మన సంఘ సెక్రటరీ గారు సంఘ ప్రకటన చేయాలని మనం ప్రభు నామమున ఈ శుభములు ప్రకటనలు. ఆరాధన అనంతరము ప్రభు బల ఆరాధన కలదు, సిద్ధపడిన వారు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ దినము బైక్స్ జనరల్ గ్యాదరింగ్ ఉండదని యువత యువకులకి తెలుపుతున్నాము. ఈరోజు సాయంత్రము 4 గంటలకు స్త్రీల సమాజ కూటమి ఆలయమునందు జరుగునని శ్రీమతి ప్రేమలీలా నాగేశ్వరరావు గారు తెలియజేసినారు. ఈరోజు సాయంత్రము 6:30 ఇంగ్లీష్ సర్వీస్ కలదు, సంఘమంతయు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సాయంత్రం క్రైస్తవ తూర్పాలయమునందు 7 గంటలకు ప్రార్థనా కూడిక గలదు. సిఈ సొసైటీ ఆధ్వర్యంలో కబాడిపాలెంనందు సాయంత్రం 7 గంటలకు ప్రార్థనా కూడిక కలదు. క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మామిడిపాలెం ఆడిటోరియం నందు సాయంత్రం 8 గంటలకు ప్రార్థనా కూడిక కలదు. శుక్రవారం క్లవ్ ఆడిటోరియం నందు ప్రార్థనా కూడిక కలదు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7:30 బైబిల్ స్టడీ కలదు, సంఘమంతయు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సోమవారం ఆలయం నందు, మంగళవారం జూనియర్ చర్చి నందు సాయంత్రం 6:30 మెన్స్ డిపార్ట్మెంట్ యొక్క ప్రార్థనా కూడిక కలదని సెక్రటరీ గారు పి జాన్బాబు గారు తెలియజేసినారు. సంఘారాధన బుధవారం సాయంత్రం 6:30 సంఘారాధన కలదు. గురువారం సాయంత్రం 6:30 ఇన్డెప్త్ బైబిల్ స్టడీ కలదు, సంఘమంతయు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. శుక్రవారం విజ్ఞాపన ప్రార్థన కూడిక సాయంత్రం 7:30 ఆలయం నందు జరుగును. శుక్రవారం ప్రార్థనా కొండపై సాయంత్రం 6:30 ఆరాధన కలదు, సంఘము పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. క్వైర్ ప్రాక్టీస్ శనివారం సాయంత్రం 6:30 క్వైర్ ప్రాక్టీస్ కలదు, క్వైర్ సభ్యులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మంగళవారం సాయంత్రం 6:30 స్టాండింగ్ కమిటీ సమావేశం కలదు, సభ్యులందరూ సకాలంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. బుధవారం సాయంత్రం 6:30 కార్యార్థ కూటం కలదు, సంఘ సభ్యులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే బ్యాప్టిస్ట్ హెల్త్ క్లినిక్ సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం మన సంఘంలో నడపబడుతున్నది, కాబట్టి దానిని సద్వినియోగపరచుకునవలసిందిగా, క్లినిక్ని సద్వినియోగపరచుకునవలసిందిగా కోరుతున్నాం. జువెట్ విజన్ మీకు ఇంతకుముందు లాస్ట్ వీక్లో జువెట్ విజన్ని రిలీజ్ చేశాము, చాలా ప్రోత్సాహం లభిస్తుంది సంఘం దగ్గర నుంచి, కానీ ఇంకా ప్రోత్సాహం కావాలి మాకు. దాని కొరకు మేము 3 కౌంటర్లు ఏర్పాటు చేశాం జువెట్ విజన్. ఒకటేమో ముందు పక్క ఉంటుంది, ఒక పక్కేమో నార్త్ సైడ్ షెడ్ దగ్గర ఉంటుంది, ఇంకొకటి ఈస్ట్ సైడ్ షెడ్ దగ్గర ఉంది. కాబట్టి జువెట్ విజన్ కావాల్సినటువంటి వాళ్ళందరూ అక్కడ పోయి కొనుక్కోవలసిందిగా కోరుతున్నాము. సంఘమంతయు జువెట్ విజన్ని పర్చేజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మీకందరికీ చిన్న చిన్న పాంప్లెట్స్ ఇచ్చారు, జువెట్ విజన్ సంవత్సర చందాదారులుగా కావాల్సినటువంటి వాళ్ళు, లేదా మీకు జువెట్ విజన్ కావాలి అంటే దాంట్లో మేము వివరాలన్నీ రాస్తే, అలాగే ఫోన్ నంబర్లు కూడా రాసి ఈ కౌంటర్ల దగ్గర బాక్సులు పెట్టాము. ఆ బాక్సుల్లో వేస్తే వాటిని మేము క్రోడీకరించి మీతోటి మిమ్మల్ని కలిసి జువెట్ విజన్ యొక్క చందాదారులుగా చేర్చుకోవడానికి మేము ఆరాటపడుతున్నట్లుగా మీకు తెలియజేస్తున్నాము. అలాగే జువెట్ విజన్ చందాదారులుగా చేరాలి అనుకునేటువంటి వాళ్ళు నార్త్ సైడ్ షెడ్లో జువెట్ విజన్ ఎడిటర్ గారైనటువంటి డెస్మండ్ క్రిస్టోఫర్ గారు కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు, వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క సంవత్సర చందాన్ని తీసుకునవలసిందిగా జువెట్ విజన్ని కోరుతున్నాము. కాబట్టి జువెట్ విజన్ని ప్రోత్సహించవలసిందిగా ఇంకొకసారి సంఘానంతటిని మా స్టాండింగ్ కమిటీ తరఫున కోరుతున్నాము. అలాగే సంఘారాధన ఇన్డెప్త్ బైబిల్ స్టడీస్ గురించి కూడా మీతోటి చర్చించాము మేము లాస్ట్ వీక్లో. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే రేపు అంటే బుధవారం, ఈ వారం బుధవారం సంఘారాధన 6 గంటలకు జరుగుద్ది. ఎందుకంటే స్టాండింగ్ కమిటీ మీటింగు 6:30 ఉన్నది కాబట్టి మొదటి బుధవారం మాత్రం సంఘారాధన 6 గంటలకు జరుగుద్ది. ఆ ఆరాధనలో మన కాపరి అయినటువంటి రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారు ప్రసంగించేదారు. అలాగే ఈ సంఘారాధనలో క్వైర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, మినీ క్వైర్ని ఒకదాన్ని. మినీ క్వైర్ ఇన్ఛార్జిగా డాక్టర్ జి రాజవిమల్ గారిని ఏర్పాటు చేసి ఉన్నాము. రాజవిమల్ గారు దయచేసి లెగ్స్ నిలబడవలసిందిగా కోరుతున్నాము.
రాజు విమల్ గారు ప్లీజ్. రాజు విమల్ గారికి ఎవరైనా యూత్ ఇంట్రెస్టెడ్ యూత్ క్వైర్లో పాల్గొనవలసినటువంటి ఇంట్రెస్టెడ్ యూత్ ఎవరైనా ఉంటే దయచేసి వారిని సంప్రదించి వారికి మీ పేర్లను నమోదు చేసుకొని సంఘ ఆరాధనలో ఇన్డెప్త్ బైబిల్ స్టడీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇన్డెప్త్ బైబిల్ స్టడీలో ఈ నెలంతా పాస్టర్ జి ముఖేష్ గారు నడిపిస్తారు. కాబట్టి సంఘం అంతటిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి ఒక్క సంఘారాధన ఆదివారం ఆరాధనే కాకుండా ఈ రెండు ఆరాధనలు కూడా సంఘంలో ఏ రకంగా ఆదివారం ఆరాధన జరుగుతుందో అదే రీతిగా జరిగించాలనేటువంటి ఉద్దేశంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ రెండు ప్రార్థనా సహవాసాలని డెవలప్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి సంఘం అంతయు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ వారం వృద్ధుల టిఫిన్ నిమిత్తం సత్తిపాటి క్రిస్టాఫర్ గారి జ్ఞాపకార్థం వారి భార్య అయినటువంటి శ్రీమతి నవమణి క్రిస్టాఫర్ గారు 3,200 రూపాయలు వృద్ధుల టిఫిన్ నిమిత్తం ఇచ్చారు. అలాగే వృద్ధుల అల్పాహార నిమిత్తము సిహెచ్ ప్రియాంక మామిడిపాలెం 3,000 రూపాయలు ఇచ్చారు. వారికి సంఘపక్షమున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రేయర్ రిక్వెస్ట్, ఒక బుక్ పెట్టాము మేము, ప్రేయర్ రిక్వెస్ట్ బుక్. ఆ బుక్లో చాలామంది ఎంటర్ చేస్తున్నారు, కాబట్టి ఎంటర్ చేయడంతో ఆ బుక్ తోటి పని కాలేదండి. ప్రతిరోజు బైబిల్ స్టడీ అయినాక మన బైబిల్ స్త్రీలందరూ కూడా ఆ ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు ప్రార్థిస్తుంటారు. అలాగే శుక్రవారం జరిగేటువంటి విజ్ఞాపన ప్రార్థన కూడికి నందు కూడా ఈ ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం మన పాస్టర్లు అయినటువంటి ముఖేష్ గారు, అజయ్ సామ్యల్ గారు, ఆశర్పాల్ గారు, అలాగే బైబిల్ ఉమెన్ కూడా ప్రార్థిస్తున్నారు. కాబట్టి సంఘము ఇంకా ఎక్కువ మంది వచ్చి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు, వారి యొక్క బలహీనతల కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము సంఘం అంతటిని. శుక్రవారం ప్రేయర్ రిక్వెస్ట్లు ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన కూడికకు ఎక్కువ మంది హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పోయిన వారం 28/7/2019 ఒక సహోదరి 3,000 రూపాయలు పోయినాయి అంట. దయచేసి ఎవరికైనా దొరికితే తెచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఇంకొక ప్రత్యేకమైనటువంటి ప్రకటన, జేఎంబి సంఘ స్త్రీల సమాజము ఒంగోలు స్త్రీల తృతీయ రిట్రీట్ ఆగస్టు 2019 తేదీ 10/8/2019 రెండవ శనివారము. స్థలము తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఎర్జర్ల. సమయము 9:00 నుండి సాయంత్రం 5:00 వరకు. అంశము క్రీస్తులో ఐక్యత. కార్యక్రమము 9:00 నుంచి 9:30 వరకు రిజిస్ట్రేషన్ శ్రీమతి పి నివేదితారాజు గారి ఆధ్వర్యంలో. 9:30 నుంచి 10:00 వరకు సంగీతము శ్రీమతి పి ప్రేమలీలా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో. 10:00 నుంచి 10:30 వరకు ప్రారంభ ధ్యాన కూటము శ్రీమతి పి అరుంధతి జమీందారు గారు స్త్రీల సమాజము జేఎంబి చర్చ్. 10:30 నుంచి 11:00 వరకు ఆహ్వానము శ్రీమతి పి సుభాషిణి రత్నరాజు గారు శ్రీమతి ఎస్ కస్తూరి గారుల ఆధ్వర్యంలో. 11:00 నుంచి 11:30 వరకు అధ్యక్షురాలి సందేశము శ్రీమతి టి రూత్మెర్సి కృపాదానం గారు ప్రెసిడెంట్ స్త్రీల సమాజము జేఎంబి చర్చ్. టీ విరామము 11:30 నుంచి 12:00 వరకు ఎర్రజర్ల స్త్రీల ఆధ్వర్యంలో. 12:00 నుంచి 1:00 వరకు దైవ సందేశము శ్రీమతి కె సత్యకుమారి గ్లాడిస్టన్ గారు స్త్రీల సమాజము జేఎంబి చర్చ్. 1:00 నుంచి 2:00 వరకు భోజన విరామము ఎర్రజర్ల స్త్రీల ఆధ్వర్యంలో. 2:00 నుంచి 2:30 వరకు ప్రత్యేక గీతములు శ్రీమతి పి సుభాషిణి రత్నరాజు గారి ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ స్త్రీల సమాజము జేఎంబి చర్చ్. 2:30 నుంచి 3:30 వరకు బైబిల్ క్విజ్ రూతు గ్రంథము శ్రీమతి కె మేరీ రాణి క్రిస్టఫర్ గారు స్త్రీల సమాజము జేఎంబి చర్చ్. న్యాయ నిర్ణేత శ్రీమతి ఎస్ కస్తూరి గారు జాయింట్ సెక్రటరీ స్త్రీల సమాజము జేఎంబి చర్చ్ ఒంగోలు. 3:30 నుంచి 4:00 వరకు టీ విరామము ఎర్రజర్ల స్త్రీల ఆధ్వర్యంలో. 4:00 నుంచి 5:00 వరకు దైవ సందేశము సమర్పణ కూటము రెవరెండ్ జే తిమోతి పాస్టర్ గారు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఎర్రజర్ల. క్రీస్తు పరిచర్యలో శ్రీమతి టి రూత్మెర్సి కృపాదానం గారు ప్రెసిడెంట్ శ్రీమతి పి సుభాషిణి రత్నరాజు గారు వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి పి
ప్రేమలీలా నాగేశ్వరరావు గారు సెక్రటరీ, శ్రీమతి ఎస్ కస్తూరి జాయింట్ సెక్రటరీ, శ్రీమతి పి నివేదితారాజు ట్రెజరర్, శ్రీమతి పి ఫ్లారెన్స్ జయకుమార్ కోఆపరేట్స్ మెంబర్. రిజిస్ట్రేషన్ ఫీజు 50 రూపాయలు మాత్రమే. కాబట్టి పాల్గొన్నటువంటి వారందరూ కూడా ఎర్రజర్ల స్త్రీల రిట్రీటు తృతీయ రిట్రీట్ను పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. లేచి నిలువబడి కర్త ముందుంచిన పాట దీవెన ఆశీర్వాద పాటతో ముగించుకుందామండి. ఆరాధన అనంతరము ప్రభువు నమ్మి బాప్తీసం పొందిన వారు నిలిచి ప్రభు వారు తీసుకోవాలని మనం చేస్తున్నాను. మనలను ప్రేమించిన మన తండ్రి అయిన దేవుని ప్రేమ నశించుటకు నశించిన ఆత్మలను రక్షించుటకై వెదక రక్షించుటకై ఈ లోకానికి వచ్చి సిలువలో మన కొరకు చనిపోయి సమాచేయబడి తిరిగి లేచి తిరిగి రానయున్న మన ప్రభుని యేసుక్రీస్తు వారి కృపాక్షేమము పరిశుద్ధాత్మనందలి ఆదరణ సమాధానము ఇప్పుడు సదాకాలం మీకు మీ కుటుంబములకు మన సంఘములకు పరిచయకు మరి ముఖ్యముగా ఏ సేవ వలె నశించిన ఆత్మలను వెతుకుటకును మరి యేసు ప్రభు వలె లేక యేసు యోహాన్ శిష్యులు వలె యేసయ సహవాసం వెతుకుటకును వెతికిన మనం సులి వేయకుండా పరిశుద్ధాత్మలో సాగిపోవుటకు నిత్యము తోడై నడిపించును కాక. ఆమేన్. పరి అంతరం ఇలాగు చేయుడి అని అన్నారు. మీ ఆజ్ఞ మేరకు మేము కూడుకొని ఉన్నాము. నీ శరీరము నీ రక్తమును చూపించునట్టును ద్రాక్ష రసనమే పూచుకొంచుండగా నడిపించుము. యేసు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. Yeah.
ఏడవ అధ్యాయములో యోసేపు షెకెము పొలములో నిలువబడి అన్నలను వెతికినాడు. ఓ మనుష్యుడు చూసి ఏమి వెదకుచున్నావన్నాడు. వాట్ ఆర్ యు సీకింగ్? దీనిని కొంచెం ప్రసంగం చేయనండి, కొంచెం వివరించి ప్రభు బల ఆరాధనకి వెళ్దాం. ఈ లోకము ఒక పొలము అని ప్రభు చెప్పాడు, నా మాటలు కాదు. మత్తయి సువార్త 13 అధ్యాయంలో విత్తువాని ఉపమానమును వివరిస్తూ ప్రభు అన్నాడు, లోకము ఒక పొలము. కనుక షెకెము పొలములో ఉన్న యోసేపు వెదుకుచున్నాడు. వెదుకుచున్నవాడు మంచివాడు. ఎవరిని వెతుకుతున్నాడంటే చెడుతనములో నశించిపోచున్న వారిని. ఆ చెడుతనములో ఉంచి వారిని లాగాల బయటికి, దేవుని శిక్షకు పాత్రలు కాకుండా చెయ్యాలి. అది ఆ యేసేపుకు ఉద్దేశము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న నా మీద నీ మీద ఒక బాధ్యత ఉన్నది. అదేమనగా నశించున్న వారిని మనం కూడా వెతికి రక్షించాల. లోకము అనే పొలములో మనం ఉన్నాము. ఈ పొలంలో ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు. మనుషుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 అన్నాడు. ఒకవేళ అంతకంటే ఎక్కువ కూడా బ్రతకొచ్చు. కానీ ఈ బ్రతుకు కాలములో ప్రభువుని నమ్మిన నేను నీవు, వీ హ్యావ్ టు సీక్ అండ్ సేవ్ విచ్ వాజ్ లాస్ట్. పాపములో నశించిపోచున్న వారిని, ఇంట్లో ఉన్నారు వాళ్ళు, వీధిలో ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉండవచ్చు, రక్షించాల. కనుక ఈ ఏదో రొట్టె నెలకు ఒకసారి తీసుకొని వెళ్ళిపోవటము, మరలా నెలకు రావటం తీసుకోవటము ఒక పరిశుద్ధమైన సాంప్రదాయమైన అలవాటు మన పితరులు పెట్టారు. కానీ ఈ అలవాటు అలవాటుగా ఉండకూడదు. ఈ అలవాటులో ఈ బాధ్యత ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. మరి నశించిపోవచ్చున్న ఆత్మలను రక్షించుటకు మనకు రెండు అనుభవాలు చాలా ప్రాముఖ్యం. క్లుప్తంగా ముగిస్తాను, ఏమి తొందరపడదు. అపోస్తుల కార్యములు 8 అధ్యాయములో ఒకడు నపంసకుడు ఇథియోపియా దేశము నుంచి వచ్చాడు. యెరూషలేముకు వచ్చి ఆరాధించి వెళుతున్నాడు. ఆరాధన ఆవరణములో స్త్రీలు, నపంసకులు, అన్యులు ఉంటారు. వాళ్ళ లోనికి వెళ్ళకూడదు, తెలుసండి. కనుక ఈ ఇతడు నశించిపోయిన వ్యక్తి ఎందుకంటున్నాంటే యెరూషలేముకు వచ్చాడు, ఆరాధించాడు. ఒక యెషయా గ్రంథంలో ఒక ప్రతి ఒక పత్రిక కొనుక్కున్నాడు, 53 అధ్యాయము చదువుచూ వెళుచున్నాడు. తాను చదువుచుంది ఏదో తాను గ్రహించుకోలేదు. ఎందుకంటే అడు అడుగుతున్నాడు కదా, ఈ వతకు తేబడిన గొర్రెపిల్ల ఎవరు, ఇదంతా ఏంటి అని అడుగుతున్నాడు. అతడు యూదుడే, ఆలయమును ఎరిగినవాడు, దేవుని సహవాసమును కలిగినవాడు, దేవునిని ఆరాధించే అనుభవం ఉంది, దాదాపుగా 200 మైళ్ళ దూరం నుంచి వచ్చాడు దేవుని ఆరాధించుటకు, అయితే రక్షణ అనుభవం లేక, గొర్రెపిల్ల అనుభవం లేకుండా, గొర్రెపిల్ల ఎవరో తెలియకుండా, గొర్రెపిల్లలు ఏమి దొరికిందో మానవులకు తెలియని స్థితిలో అతడు ఉండి నశించిపోచున్నాడు. వారి ఎందుకు పరిశుద్ధాత్మ ద్వారా పరిగెత్తి వెళ్ళాడు, రథాన్ని కలుసుకున్నాడు పిలుపని సువార్తికుడు. అక్కడ వాక్యం ఏముందంటే అతడు ఆ యొక్క నపంసకుడితో మాట్లాడుతున్నాడు, నీవు చదువుచున్నదేంటో గ్రహించుచున్నావు అన్నాడు. వాడు అన్నాడు, నేను నాకు ఎవడో ఒకడు బోధించకపోతే నేను ఎలా గ్రహించేది అన్నాడు. అప్పుడు
సువార్తికుడు దేవుని యొక్క వాక్యమును అనుసరించి లేక లేఖనములను అనుసరించి పిలుపు నోరు తెరచి ఆ లేఖన ప్రకారం వానికి బోధించి యేసుని గురించిన సువార్త ప్రకటించెను. అపొస్తల కార్యములు 8:34. కనుక టు ప్రీచ్ ద గాస్పుల్ బై ప్రీచింగ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీ కెన్ సేవ్ ద పెరిషింగ్ సోల్స్. యేసు ప్రభువు లేకుండా నశించిపోతున్న మానవులను మన ఇంటి వారిని మన ఇరుగు పొరుగు వారిని ఎలా రక్షించగలమంటే దేవునికి వాక్యము ప్రకటించడం ద్వారా, యేసు క్రీస్తుని గురించిన ప్రకటన చేయటం ద్వారా. యేసు అనగా రక్షకుడు, కనుక యేసును గురించి యేసు ప్రభువులను రక్షణను గురించి వివరించుట ద్వారా మనము మన నశించిపోవచ్చున్న వారిని, ఇంటి వారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు ఎవరు కావచ్చు. కనుక పౌలు అదే అంటాడు, సమయమనక అసమయమనక నీ వాక్యం ప్రకటించు అంటాడు. కనుప్రియ దేవుని బిడలారా, ఎంతో వాక్యమును మరి వింటున్నాము, ఎంతో వాక్యమును బోధిస్తున్నాం కూడా, మనకు అనుభవాలు చాలా ఉన్నాయి. కనుక ఈ రొట్టెను ద్రాక్షారసం తీసుకుంటున్న మనము దేవుని వాక్యమును, దేవుని వాక్యం అంటే యేసుని గురించిన సువార్తను ప్రకటించాలి. వాక్యం అంటే ప్రసంగం చేయటం కదా, ఒక సబ్జెక్ట్ తీసుకొని అది అవసరమైతే చేయవచ్చు, కానీ క్రీస్తుని గురించి రక్షణ సువార్త, మెసేజ్ ఆఫ్ సాల్వేషన్. కనుక ఈ లోకములో బ్రతికి ఉన్నంత కాలము నాకు ఇప్పుడు ఒక మాట పాట జ్ఞాపకం, చటించుడి మనుష్య జాతికే సునామము, చటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము వీణు పారెంతాము. ఎందుకు చాటించాలండి? కింద రాశాడు ఆయన, సమీపమందు నుండు నేము చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. అది సమీపమందు నుండి నేము చావు కాలము. హూ నోస్, మనము రేపటి వాళ్ళం కాదు, ఈరోజు వాళ్ళం కాదు, మనము నిన్నటి వాళ్ళము. ఈరోజు ఇంకా గడవాలా? ఈరోజు రాత్రి 12 అయితే కానీ ఈరోజు గడవదు. కనుక నిన్నటి వాళ్ళం మనం, ఈరోజు వాడడం కాదు, రేపటి వాడడం కాదు. కనుక ఎవరి మనం ఎప్పుడు ఉంటుందో, ఏ రీతిగా వస్తుందో తెలియదు, కనుక చటించండి అది. కనుక మనము దేవునికి వాక్యము రక్షణ సువార్త, వాక్యం అంటే మన బోతకెళ్తాం అది కాదు, రక్షణను గురించిన వార్త. ఎంత చక్కగా రాశారండి, లేఖనమును అనుసరించి యేసుని గురించి రక్షణ సువార్త ప్రకటించినాడు. ఇది మనం చేయాలా. రెండవది ప్రార్థన చేయాలి నశించవలసిన వారి కొరకు. ఆదికాండము 18:5 దేవుడు ముగ్గురు మనుషులుగా వచ్చాడు. ఈ మనుషులు అబ్రహాము శారా ఇచ్చిన ఆతిథ్యం తీసుకున్నారు, తిన్నారు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అబ్రహాముతో అన్నారు, నీ శారా గర్భవతి అవుతుంది, వచ్చే ఈ సమయానికి ఋతువునకు వస్తాము, కుమారుడు పుడతాడని చెప్పి వెళ్ళిపోతూ ఆయన వెళ్లకుండా పరలోకమునకు చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాడు? ఎటు చూస్తున్నాడంటే ఆడ వాక్యం ఉందండి, చాలా చక్కగా ఉంది. ఆది కాండ 18:16, అప్పుడు ఆ మనుష్యుడు అక్కడి నుండి లేచి సుధుమ తట్టు చూచిరి. సుధుమ తట్టు చూశారంట. ఎందుకు చూశారండి? సుధోమాలో ఒకడు నశించిపోతున్నాడు, లోతు నీతిమంతుడే, కానీ ఆ సుధోమ గుమార అల్పకాల సుఖభోగమును ఆశించి అబ్రహాము దేవునికి సహవాసాన్ని విడిచిపెట్టి నశించిపోతున్నాడు. అలాగే సుధోమలో ఉంటే సుధోమ గుమార పట్టణస్థులతో పాటు బూడిదైపోతాడు.
కనుక సొదొమ గొమొర్రా నశించి పోతున్న లోతును ఎలా రక్షించాలని చూస్తున్నాడు దేవుడు. అబ్బా ఎంత ప్రేమ కలిగినాడండి. అప్పుడు అబ్రహాముకు అర్థం కాల, మా ఆదిత్యం పుచ్చుకున్నారు, మమ్మల్ని దీవించారు, మన పోకుండా ఏంటి ఇటు చూస్తున్నాడేంటి, సొదొమ వైపు ఎందుకు చూస్తున్నారు? అప్పుడు ఈయన అది గమనించుకున్నాడు, ఓహో నా కుమారుడు అక్కడ ఉన్నాడు. కుమారుడు అంటే ఆయన కుమారుడు కాదు, అన్న కొడుకులు. కనుక కుమారుడు లోతు కుమారుడు వరుస అవుతాడు. కనుక ఓహో నా బంధువు నా కుమారుడు ఎంచబడుతున్న లోతు సుధమలో ఉన్నాడు, నశించబోతున్నాడు అతడు, అక్కడే ఉంటే బుడితైపోతాడు. కనుక అతన్ని రక్షించడానికి వెతుకుతున్నాడు నా దేవుడు అనుకొని ఈయన కూడా వెతికాడు. అట్ ఎతికాడండి, ప్రార్థన చేసుకున్నాడయ్యా చిన్న మనవయ్యా. ఏంటయ్యా, సుధోమ గుమారాలో 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నశింపజేయమని కాపాడుతా, వయసు కాపాడుతాను. 45 మంది అయ్యా, 40 మంది ఇలాగా బేరం ఆడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, అయ్యా 10 మంది ఉంటే రక్షిస్తాను. ఆ 10 మంది ఏరి లోతు, లోతు భార్య, లోతు కుమారు నలుగురేగా లేరు. కనుక నశించిపోయింది. కానీ ప్రేమ కలిగిన దేవుడు నాకు చాలా ఇష్టం అండి. అక్కడ ఆదికాండములో 19వ అధ్యాయములో దేవుని యొక్క దూతలు 15-16 వచనాలు తన భార్యను అక్కడి నుండి యొద్దకు కుమార్తె, ఇద్దరు కుమార్తె తీసుకొని రమ్మని చెప్పింది. అతడు తడవు చేశాను. అప్పుడు అతడు యెహోవా కనికరం వారి మీద ఉంటుట ద్వారా అతని చేతిని, అతని భార్య చేతిని, అతని కుమార్తె చేతిని పట్టుకుని లాక్కొచ్చారంటండి. ఎంత ప్రేమ కలిగిన వాడండి. తడవు చేస్తున్నారు, ఇక్కడికి వచ్చాము, బోల్డ్ అంత బంగారం సంపాదించుకున్నాము, అధికారం సంపాదించుకున్నాము, మంచిగా 2 అంతస్తుల బంగ్లా కట్టుకున్నాము, ఇదంతా బూడిదైపోతుందా, ఎట్టు వదిలేవాళ్ళ దీనిని అని అక్కడే ఉండి తడవు చేస్తున్నారు బయటికి రావటానికి దేవుని మాట నమ్మక. అప్పుడు యెహోవా కనికరపడినాడు. ఎందుకు కనికరపడినాడు? నశించిపోతున్న లోతును రక్షించమని అబ్రహాము ప్రార్థన చేశాడు. దా పేరు కంపెల్డ్ జీజక్ గాడ్. నేను ఒక పాట రాస్తాను, కన్నీరు కార్చుము కదలి వచ్చును యేసు, కరుణించు నిన్ను కాపాడును నిన్ను. ఇషాగ్రంథం 38వ అధ్యాయం మీద ఆధారపడి ఒక పాట రాశాను ఇప్పుడు చాలా కాలం క్రితం. కన్నీరు కార్చు కదలి వస్తాడు దేవుడు. దేవుడు డబ్బులకు రాడండి. ఒక పాపి, ఒక నీతిమంతుడైన పశ్చాత్తాపడుతూ కన్నీరు కారిస్తే, ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడు. కనుక ఈ అబ్రహాము యొక్క ప్రార్థన నశించిపోతున్న లోతు ఎడల ఉన్నది కనుక బాగా బహుబలంగా యెహోవా కనికిరి పడినాడు. దూతలు పంపించాడు, వాళ్ళ చేతులు పట్టుకొని లాక్కుండ్రయ్యా, వాళ్ళు రావటం లేదు. దూతలు వచ్చి లోతు చేతని, వారి చేతని, కుమార్తె చేతులు పట్టుకొని లాక్కునిచ్చారంట. ఎంత ప్రేమ కలిగిన వాడు. నేను రాను రాను అంటే మనోళ్ళు కొంతమంది పోరా నీ ఇష్టం పోతే పో అంటారు. అలాంటి దేవుడు కాదు మన దేవుడు. చేతిని పట్టుకుని బయటకు తెచ్చి ఇదంతా ఎందుకు జరిగిందంటే, ద ప్రేయర్ ఆఫ్ అబ్రహాం హూ ఈస్ పెరిషింగ్ ఇన్ ద సొదొమ గొమొర్రా. సొదొమ గొమొర్రా నశించిపోవచ్చున్న లోతు పట్ల అబ్రహాం చేసిన ప్రార్థన నశించిపోవచ్చున్న లోతు రక్షించింది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క రొట్టెను ద్రాక్ష రసం పుచ్చుకుంటున్న మనము రక్షణ స్వాత ప్రకటించాలా నశించున్న వారికి, ప్రార్థన చేయాలి నశించుని ఆత్మ రక్షించమని. అప్పుడు అనేకులు మనలో రక్షించబడి దేవుని రాజ్యంలోకి వెళ్తారు. ప్రభు మాటలను దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. మన ఎదుట ఉన్న ద్రాక్షారసము కొరకు, రొట్టె కొరకు ప్రార్థన చేసుకుందాము. ప్రభు బల్ల దగ్గర పరిచర్య చేయుటకై ఉన్న మన సంఘ స్టాండింగ్ సభ్యులు,
కొదమర శ్యామ్ గారు ద్రాక్ష రసం కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత రొట్టె కొరకు పి లూకా గారు సంఘ సాంఘ సభ్యులు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని నీ సన్నిహితులుగా చేర్చుకున్నట్టుకు సిలువలో కార్చిన నీ రక్తము కొరకు మేము వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలానే యేసయ్య, మేము తీర్పు నాడు ఉండకుండా మేము మీకు రాజ్యంలో ఉండడానికి మీరు కార్చిన సిలువలో రక్తము గురించి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ద్రాక్షారసాన్ని మేము తీసుకొని అందరము ఏక మనసును కలిగి మీ పరలోక రాజ్యానికి వారసులముగా ఉండటానికి మా మీద మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని మేము వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృపగల దేవా, సర్వోన్నతుడా, నాయనా, ఈ మధ్యాహ్నం ఒక దాసుడు చెప్పిన మూడు మాటలు బట్టి స్తోత్రం తండ్రి. అయ్యా, 2000 సంవత్సరాల క్రితం తండ్రి ప్రభా తండ్రి మాకు యొక్క కార్యక్రమం ఏనాడో మాకునైనా ఉంచిన విధానం బట్టి స్తోత్రము తండ్రి. యా యొక్క దేహము సాదృశ్యముగా రక్తము సాదృశ్యం ప్రభా. అయా తండ్రి, ద్రాక్ష రసం తీసుకొని చూడగా తండ్రి ప్రభా, వేల మంది అయా మందిరంలో ఉండగా తండ్రి, నువ్వు చెప్పిన రీతిగా ప్రభా సమాధానయుక్తముగా తండ్రి, ఒకవేళ ఈ సమయంలో తండ్రి ప్రభా అయా నాలో మాలో ఏమైనా అవిధేయతలు ఉంటే ఈ క్షణము తీసివేసుకుని ప్రభా పరిశుద్ధముకు తీసుకుని భాగ్యము సహాయము దయచేయమని, అయా ఈ కార్యక్రమంతా అయా నీకు అంత మహిమార్థముగా జరిపించమని జీవము గల యేసయ్య పరిశుద్ధను బతిరాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. జి మాధవి, కొత్తపట్నం. దయచేసి ముగ్గురు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నా. సునీల్ కుమార్ గారు, సాల్మన్ గారు, మాధవి గారు. ఇది నిన్న దినమునను ప్రభు నమ్మి బాప్తిసం పొందేవు కనుక ఈ దినము నుండి సంఘ సహవాసంలోనికి బల సహవాసంలోకి నేను ఆహ్వానిస్తున్నాను. ప్రభు చిన్న ప్రార్థన చేస్తాను వీళ్ళ కొరకు, మీ కొరకు. పరిశుద్ధుడవైన మా తండ్రి, నిన్ను నమ్మి బాప్తిసం పొందిన నీ ప్రియులను బట్టి వందనాలు. యమున బిడలను దీవించండి, నీ సాక్షులుగా వాడుకోండి, సంఘాన్ని దినదిన వృద్ధి చేయమని యేసవ ప్రభు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మంచిదమ్మా, కూర్చోండి. ప్రభు అని యేసు తాను అప్పగింపమైన రాత్రి ఒక రొట్టెను తీసుకొని విరిచి, ఇది నా శరీరము, దీన్ని తీసుకొని తినడం సెలవిచ్చి ఉన్నాడు. ఆ ప్రకారమే భోజనం అనిపి ముఠాన్ని పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తముల కొత్త నిబంధన, దీన్ని తీసుకొని మిత్రాగుడే సెలవిచ్చి ఉన్నాడు. పరిశుద్ధుడు వాయిన మా తండ్రి, ఇరువబడిన రొట్టె మీ శరీరము సూచనగా ఉన్నది. అవును, నీవు మాకు జీవాహారము. అయా ఎత్తబడని పాత్ర నీ రక్తము మా పాపను పరిహరించింది, మీకు స్తోత్రాలు. కనుక ఈ రొట్టె ద్రాక్ష తిని అయా నీ రక్షణ సువార్తను ప్రకటించుటకు నశించిన వారికి ప్రార్థన చేయుటకు సహాయపడు. యేసు ప్రభు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. సమయంలో డాక్టర్ జి రాజమ్మల గారు ప్రత్యేకమైన పాట పాడుచుండగా పరిచారకులు ఈ రొట్టెను ద్రాక్ష రసాన్ని పరిచర్య చేస్తారండి. మీరు రొట్టె ద్రాక్ష రసం తీసుకొని మీ చేతిలో ఉంచుకోండి, తినవద్దు. అందరు అయిన తర్వాత ఒక్కసారి మనం తీసుకోవటము అలవాటు. సంఘ స్టాండింగ్ సభ్యులు మరియు ఎక్స్ స్టాండింగ్ సభ్యులు బైబిల్ స్త్రీలు రావాలని మనం చేస్తున్నాను. స్వరూపుడా ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను. ఏ జాలి లేక జీవించలేను,
ప్రేమా స్వరూపుడా ప్రేమించు దేవుడా నీ ప్రేమ నేను వర్ణించలేను ఏ జాలి లేక జీవించలేను లేక అల్లాడు వేళ కన్నీళ్లతోనే కుమిలేటి వేళ ఆదరణ లేక అల్లాడు వేళ కన్నీళ్లతోనే కుమిలేటి వేళ స్థితిని చూచి నీవడికి చేర్చి నా స్థితిని చూచి నీవడికి చేర్చి కన్నీరు తుడిచిన కరుణమయా కన్నీరు తుడిచిన కరుణమయా ప్రేమా స్వరూపుడా ప్రేమించు దేవుడా నీ ప్రేమ నేను వర్ణించలేను ఏ జాలి లేక జీవించలేను దీనులను కాపాడుటకు యేసు దేవుడే ఉన్నాడు యేసు ప్రభుని నమ్మిన వారు ఎన్నడు చెడిపోరు ఆకలికి అన్నమును వేదనకు ఔషధం ప్రభు యేసుని సన్నిధికి రావేవో మనసా వందనం బనర్తునో ప్రభు ప్రభు వందనం బనర్తునో ప్రభు ప్రభు వందనం బనర్తునో ప్రభు ప్రభు వందనం బనర్తునో ప్రభు ప్రభు వందనంబు తండ్రి తన యశోధాత్ముడా వందనంబులు అందుకు ప్రభు వందనం బనర్తునో ప్రభు ప్రభు వందనం బనర్తునో ప్రభు ఇన్నినాళ్ళు తరను మమ్ము ప్రోచియు కన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు ఇన్నినాళ్ళు తరను మమ్ము ప్రోచియు కన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు ఎన్నలేని దీవెనలుడు అన్న యేసువా అన్నీ రెట్లు స్తోత్రములు విగో వందనం బనర్తునో ప్రభు ప్రభు వందనం బనర్తునో ప్రభు ప్రభు దేవమాదు కాలు చేతులను సేవకాళి తనువు దినములన్నీయు దేవమాదు కాలు చేతులను సేవకాళి తనువు దినములన్నీయు నీ వశంకు వెండి పసిడి జ్ఞానమంతయు నీ సేవాకై అంగీకరించుమా వందనం బనర్తునో ప్రభు ప్రభు వందనం బనర్తునో ప్రభు ప్రభు కోత కొరకు దాస జనమునంపుము ఈ తరి
మలోటు పాటు తీర్చుము. పాత కొరకు దాస జనము నంపుము, ఈ తరి మలోటు పాటు తీర్చుము. పాత కంబులల్ల మా విభీతి బాపుము, ఖ్యాతి నుండు నీతి సూర్యుడా. వందన భరతునో ప్రభు ప్రభు, వందన భరతునో ప్రభు. సంఘము పెద్ద చేసి పెంచుము, ఈ సువార్త జప్ప శక్తి నీయుము. ఆ సంఘము పెద్ద చేసి పెంచుము, ఈ సువార్త జప్ప శక్తి నీయుము. మోసపుచ్చు అంధకారమంత త్రోయుము, యేసు కృపను కుమరించుము. కుమ్మరించుము వందన భరతునో ప్రభు ప్రభు, వందన భరతునో ప్రభు. వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనములు అందుకో ప్రభు. వందన భరతునో ప్రభు ప్రభు, వందన భరతు ప్రభు. హల్లెలూయా. సమయం ఇచ్చిన అయ్యగారుకుని సంఘపత్రిక వందనాలు. ప్రభు వల్ల పొంది తిని ప్రభు అనే సుతాను అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఆశీర్వదించి విరిచి, ఇది నా శరీరము, దీన్ని తీసుకొని తినడం సెలవిచ్చి ఉన్నాడు. ఆ ప్రకారమే భోజనం అని పెంబటాన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర కొత్త నిబంధన సూచన. మీరు దీనిలో తీసుకుని తాగుడి, ఎట్టే తిని ద్రాక్ష రస తాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు అని వాక్యం ముందు గనక మరొకసారి ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని బట్టి స్తుతి చెల్లించండి. అందరూ తీసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ మధ్యాహ్న కాలమందు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు, నిత్యజీవము కలవాడు, అంత్య దినమున వాని లేపుదనున్నారు. ఈ మాటలు మానుభూర ఉంచండి నానా. మాలో ఎవరైనా అయోగ్యంగా పుచ్చుకుంటే క్షమించండి ప్రభా. ఇంకా రొట్టెయు ద్రాక్ష రసం ఉంది ఉన్నారు ప్రభా, వాళ్ళందరూ రక్షించము. ఈ యొక్క సహవాసములోనికి ఎత్తబడే సంఘములోకి నడిపించుమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నా తండ్రి, ఆమెన్. వైరువారు రండి రండి వినిపించుదము ఆ ప్రభు యేసు గీతం అనే పాట టైం ఉంటే చాటించుడి మనిషి జాతికేస్తున్నాము. రెండు పాటలు పాడుచుండగా పరిచారకులు కానుక తీసుకోవాలని కోరుతున్నాను. మెట్టలు తత్తరిల్లిపోయినను, పర్వతములు కదిలిపోయినను, నా కృప మిమ్మల్ని విడిచిపోదు అన్నారు. మీ కృపతో మేము నింపబడినాము, వెళుతున్నాము ప్రభు బయటికి. ఈ లోకములో యాత్రికులము మాకు తోడయుండు. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఆదివారం కూడుకొని నేను ఆరాధించుకునే భాగ్యం దయచేయండి. ఈ పరిచర్లో పాల్గొనిన మా యొక్క సంఘ స్టాండింగ్ కమిటీ వారు, ఎక్స్ కమిటీ వారు, పరిచారకులు, పాస్టర్లందరి బట్టి ఉందనా చెల్లిస్తున్నాను. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందేలాగు అలాగే భూమిదెరువెనుగాక. మరుదిన ఆహారం దయచేయము, మరణస్తులు క్షమించిన ప్రకారం క్షమించు, భవిష్యత్తులో త్యాగాలను తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవున్నవి తండ్రి. పరమంద ఆశ్రయుడైన మన తండ్రి అయిన దేవుని ప్రేమ మనలను వెదకి రక్షించి మనతో ఆత్మస్వరూపిగా ఉన్న మన ప్రభునేసుక్రీస్తు వారి కృపాక్షేమము, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సమాధానము
ఇప్పుడు సదాకాలమునకు మన కుటుంబములకు సంఘము పరిచర్యకు సకల పరిశుద్ధులకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఆసి కుల్ మామేదా చేస్తే ఒక్క నిమిషం కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. హృదయమనెడు తలుపు నాద యేసు నాదుండు హృదయమనెడు తలుపు నాద యేసు నాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని బోలి నిలుచున్నాడు పరికిల్చి చూడ పరుని బోలి నిలుచున్నాడు పరికిల్చి చూడ అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు నిన్ను ఆలింగనము చేయగోరి అని సెముకని పెట్టు నిన్ను ఆలింగనము చేయగోరి అని సెముకని పెట్టు. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసు నాదు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసు నాదు అతడు చేర్చుకొనుచు
మీకిచ్చును చిరజీవము కృపను అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడ బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడ కాన బ్రతికి ఉండు కాలమునని ప్రభుని కొలువండి కాన బ్రతికి ఉండు కాలమునని